ఇంకా 2 నిమిషాలు సమయము గలదు. ఓం ఓం. బాగా వస్తుందండి సౌండ్? గుడ్, అలా ఉంచేయండి. ఓం ఓం. స్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం యస్య నాహం కృతో భావః బుద్ధిర్యస్య నలిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. చాలా గొప్ప శ్లోకం. దీన్ని నేను విస్తారంగా చెప్పి ఉన్నాను. భాష్యంలో కొంత మీమాంస గలదు, దానిని మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. కొంచెం లెంగ్దీ డిస్కషన్ ఉన్నది, కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఈ శ్లోకంలో సారం ఏమంటే, అనేక పనులు నడుస్తూ ఉంటాయి కానీ వాటి ఎడల కర్తృత్వము, అంటే నేనే చేయువాడను, చేసే మునగాడను నేనే. కర్తృత్వం 2 రకాలుగా ఉంటుంది. చేసే మునగాడను నేనే, అది అహంకారం, గర్వం. ఆ రకమైన కర్తృత్వము తప్పది. నేనే చేసి నేను దౌర్భాగ్యుడను, నేను ఈ పొరపాటు నేను చేశాను, అది కర్తృత్వమే. దాంతో మనుషులు చాలా సతమతమవుతూ ఉంటారు. ఈ రెండూ కూడా తప్పే. ఒకసారి ఒక చర్చ జరుగుతోంది, ఆ చర్చలో నేను కూడా ఉన్నాను. ఆ చర్చలో నేను ఏమని చెప్పానంటే, చూడండి ఒక ఘటన జరిగినది, ఆ ఘటన ఆ విధంగా జరిగిన మాట వాస్తవం, దీంట్లో ఎవళ్ళ దోషం ఎంత అనే మీమాంస సరికాదు. ఘటనలు ఉంటాయే తప్ప దోషులు ఉండరు, రాంగ్ డూయర్స్ ఉండరు, యాక్షన్ ఈవెంట్స్ ఉండరు, ఘటనలు ఉంటాయి, దోషులు ఉండరు. దోషుల్ని వెతికి కొట్టుకోవడము, ఎవరి దోషం ఎంతటిది, వీడిది 50% దోషం, వాడిది 30% దోషం అనే విధంగా దోషాన్ని ఆ నలుగురికి పంచిపెట్టడం అనేది ఇది మనస్సు చేసే పని. లోకంలో అలా ఉంటుంది, లోకం వ్యవహారం అలా ఉంటుంది. వాస్తవంలో ఘటనలే ఉంటాయి, దోషులు ఉండరు. అలాగే ఘటనలే ఉంటాయి, గుణవంతులు కూడా ఉండవు. ఒక మంచి ఘటన జరిగినప్పుడు ఘటనే ఉంటుంది, వీళ్ళు ఫలానా వాళ్ళు ఈ పని చేశారు అనేది అనవసరం. అలాగే ఏదైనా చెడు జరిగినప్పుడు ఆ ఘటనే ఉంటుంది, దీంట్లో వీరి దోషం ఇంత, వీరి దోషము అంత అని ఆ దోషాన్ని పంచిపెట్టే ప్రయత్నం అనవసరం. ఇది ఒకటి గమనించగలిగితే చాలా బరువు తగ్గిపోతుంది. తర్వాత ఇంకొకటి, సాధారణంగా జనులు మాకు మనస్సు నిలకడగా ఉండటం లేదు, మెడిటేషన్లో మనస్సు నిలబడటం లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సరే, జీవితంలో మనస్సుని శాంతంగా పెట్టుకోవాలని అనుకుని కూడా మేము పెట్టుకోలేకపోతున్నాము, మనస్సు చాలా అలజడిగా ఉంటున్నది అని కంప్లైంట్ చాలామంది చేస్తారు. ఇంచుమించు అందరూ చేస్తూ ఉంటారు అటువంటి కంప్లైంట్. వాళ్ళకి మనం చెప్పగలిగిన సందేశం ఏమిటంటే, నేను కర్తను అనే ఒక నిశ్చయం మీకున్నంత వరకు
అంటే కర్తననే నిశ్చయం ఎందుకు వస్తుంది? దేహాభిమానాన్ని బట్టి వస్తుంది. దేహమే నేను, ఎప్పుడైతే దేహమే నేను అనుకుంటారో జన్మ మరణములతో పాటుగా కర్తృత్వం కూడా మీకు వచ్చేస్తుంది ఆ దేహాభిమానాన్ని బట్టి. ఆ విధంగా దేహాభిమానము, దానిని బట్టి వచ్చే కర్తృత్వము, అవి ఉన్నంత వరకు ఎంతో గొప్ప ఏదో మొత్తానికి ఉన్నంత వరకు మీ మనస్సుకి శాంతి అనేది ఉండదు. మనస్సు అలజడిగానే ఉంటుంది. కొద్దో గొప్ప మన ఎందు కర్తృత్వము లేదు అని మీరు తెలుసుకోగలిగితే, ఆ మేరకు దేహాభిమానాన్ని మీరు అధిగమించగలిగితే, మీకు ఒక అద్భుతమైన శాంతిని మీరు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. అది శ్లోకంలో మొదటి భాగం, యస్య నాహంకృతో భావ అనే వచనంలో ఉండే సందేశం. ఇక రెండవ సందేశం ఏంటంటే బుద్ధిర్యస్య నలిప్యతే. ఇది రెండవ సందేశం. ఈ సందేశం ఎలా ఉంటుందంటే, మన బుద్ధి బాహ్యమందలి ఘటనలతో, ఘటనలు లేక పరిస్థితులు వాటితోటి, తర్వాత వస్తువులతోటి, బాహ్యమందు ఏవో వస్తువులు ఉంటాయి, ఇల్లు, వాకిలి, డబ్బు, దశకం, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, తర్వాత గిన్నెలు, తప్పేళాలు ఏవో ఉంటాయి, ఎవడుకుండి సామాను వడుకుంటుంది, అవి వస్తువులు. తర్వాత వ్యక్తులు, మూడు పరిస్థితులు, వస్తువులు, వ్యక్తులు, వాటితోటి పెనవేసుకుని పోయి ఉండుట, దీన్ని బుద్ధి లేపము అని అంటారు. అంటే వాటి ఎందు మమత్వం, ఈ వస్తువులు నావి అనే మమత్వం, వీళ్ళు నా వాళ్ళు అనే మమత్వం, అలాగే ఈ పరిస్థితులు నావి, నాకు చెందిన పరిస్థితులు, మంచి కానీ చెడు కానీ, ఇది నాకు చెందిన మంచి, ఇది నాకు చెందిన చెడు అని ఆ విధంగా పరిస్థితుల ఎడల అభిమానము. సో ఈ విధంగా ఎంతవరకు అయితే పరిస్థితులు, వస్తువులు, వ్యక్తులు ఇవి బయట ఉంటాయి, వాటితోటి వాటి ఎడల మీరు అభిమానాన్ని పెట్టుకుని ఉంటారో అంతవరకు మీకు మనస్సుకి అలజడి తప్పదు. ఈ అభిమానము వాస్తవము కాదు. వాస్తవమైతే సత్యము వలన ఎవళ్ళు దుఃఖపడరు, అసత్యం వల్లనే మనం దుఃఖపడతాం. అభిమానము సత్యమైతే దానివల్ల దుఃఖం కలగదు. ఇప్పుడు ఏదైనా ఒక బంగారం ఉందనుకోండి, ఇది నా బంగారము అనేది సత్యమైతే అది మీకు దుఃఖాన్ని కలిగించదు. నా బంగారము అనేది సత్యము కాదు కనుకనే దానివలన మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు. కాబట్టి బంగారము పర్వాలేదు, నా బంగారము సమస్య. మనుష్యులు పర్వాలేదు, వీడు నా బావు మరిది అని అన్నారంటే గోతులు పడ్డారు. అలాగే పెరిగి పెద్దవాడైన వ్యక్తిని ఒక ఇండిపెండెంట్ పర్సన్గా మనం ఆదరించాలి తప్ప వీడు నా కొడుకు. ఇప్పుడు మీరు ఒక మనిషిగా చూస్తూ ఉంటారు, వాడు ఏ ప్రొఫెసరో లేకపోతే వాడు ఏదో పెద్ద ఉద్యోగో లేకపోతే కంప్యూటర్ ఇంజనీరో అయ్యి ఉంటాడు, మనకంటే 10 రెట్లు జీతం ఎక్కువ సంపాదిస్తూ ఉంటాడు. మనం ఉద్యోగాలు చేసిన రోజుల్లో మన జీతాలు వాళ్ళు వింటే నవ్విపోతాం. మనం చెప్పుకోకపోవడం మంచిది. ఏమంటే మీరు ఉద్యోగం చేసిన మీకు ఎంత జాతులు ఎందుకో అదంతా అని దాటవేయడమే మంచిది. ఎందుకంటే మనం పైకి అన్నాం అనుకోండి, వాళ్ళు పిల్లలు కూడా వింటే వాళ్ళు నవ్విపోతారు, మన గాలి తీసేసినట్టు అయిపోతుంది. అంచేత మన జీతాలు, మన బతుకులు మనం పైకి చెప్పకపోవడమే మంచిది. వాళ్ళు బోలు జీతాలు సంపాదిస్తూ ఉంటారు, ఈ కంప్యూటర్ ఇంజనీర్లు వాడు, వాడు 30-40 ఇయర్స్ మ్యాన్, హీఈస్ ఆల్రెడీ కాట్ ఇన్ ది సంసార, హీ హిజ్ వైఫ్ అండ్ హిజ్ చిల్డ్రన్. వాడేదో ఇల్లు, వాకిలి, డబ్బు, దశకం అని కుస్తీ పడుతూ ఉంటాడు. వాడిని నా కొడుకు అని మీరు చూస్తున్నారంటే, ఒక కలర్డ్ గ్లాస్లో మీరు ఒక గ్రోనప్ ఇండివిజువల్ని ఆ విధంగా చూసారంటే, ఆ రకమైన దృష్టి వల్ల మీరు దుఃఖాన్ని అనుభవించక తప్పదు. దాన్ని బుద్ధి లేపము అని అంటారు. కాబట్టి ఈ వస్తువుల ఎడల, వస్తువులు నశించివి, నశించిపోతే ఏది మిగిలేదు కాదు ఈ సృష్టిలో. పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఈ పరిస్థితి ఇవాళ ఎలా ఉంటుంది, రేపు ఇంకోలా ఉంటుంది. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి, పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. సో అలాగే వ్యక్తుల ఎడల, వస్తువుల ఎడల, ఇవి నావి, వీళ్ళు నా వాళ్ళు అనేటువంటి లేపము, అంటే బుద్ధి వెళ్ళి వాటితో తనవేసుకొని ఉండుట. తనవేసుకునుట అంటే నది అనే రూపంగా మమత్వాభిమానంతో ఉండుట, ఇదియే జీవితంలో సకల దుఃఖములకు మూలము. ఇది ఎవరికైతే లేదో వారు శాంతిగా జీవించగలుగుతారు అని ఈ విషయాన్ని చాలా అతిశయోక్తిగా చెప్పేస్తున్నాడు శ్రీకృష్ణుడు.
అటువంటి ఇటువంటి దృష్టి గలవాళ్ళు, ఇటువంటి జ్ఞానము గలవాళ్ళు సకల లోకములను సంహరించినా కూడా వాళ్ళకి ఏ దోషము ఉండదు అని హత్వాపి స ఇమాం లోకా నాయం హంతి నహంతి నన్ను బద్ధిషతే. దీని మీద పూర్వపక్షం చేస్తున్నారు. హత్వా అని మీరే అన్నారు, చంపినా కూడా నహంతి చంపుటలేదు. ఇది ఎలా ఉంది? భోజనం తిన్నా తినటలేదు, పని చేసినా చేయటలేదు, విరుద్ధంగా ఉంది కదా. అదే అవుతా, అదే ప్రశ్న. నన్ను హత్వాపి నహంతి ఇది విప్రతిషిద్ధము క్షీయతే యద్యపి స్థుతి. అంటే మొదటి లైను తత్వమును బోధిస్తోంది, రెండవ లైను ఆ తత్వము చాలా గొప్పది అని స్థుతిస్తోంది. వాడు సంహరించిన సకల లోకములను సంహరించినప్పటికీ వాడికి ఏ దోషము అంటదు అని ఆ విధంగా ఆ జ్ఞానాన్ని స్థుతిస్తోంది. దాని మీద స్థుతించినప్పుడు కొంచెం అతిశయోక్తి చెప్తా, పొగిడేప్పుడు కొంచెం అతిశయోక్తి చేస్తా. ఆయన చేతికి ఎముక లేదండి అంటే, అంటే వాడు ఎనాటమీ తెలియని మూర్ఖుడు అని అలా అనుకోండి. అది ఒక అతిశయోక్తి. స్థుతించడం కోసం, ఆయన గొప్ప దాత అని స్థుతించడం కోసం ఆయన చేతికి ఎముక లేదు అని అంటారు. అదిగో ఎముక లేకపోవడం ఏంటి, చూడు కావలిస్తే ఎముక కనపడుతోంది కదా, ఎక్స్రే తీస్తే కనపడుతోంది కదా అని అలాగా అడ్డగోలుగా మాట్లాడడం తగదు. స్థుతి కోసం అలా చెప్పారు అంటారేమో. ఎంత స్థుతి అయినా కూడా హత్వాపి నహంతి అని ఎలా ఒప్పుకుంటామండి? ఎంత స్థుతి అయినప్పటికీ, స్థుతిలో అతిశయోక్తికి అవకాశం ఉన్నప్పటికీ ఇంత అతిశయోక్త మళ్ళా మరీను హత్వాపి నహంతి అని అంత అతిశయోక్తి సరిగ్గా లేదే అని పూర్వపక్షం. నైష దోష లౌకిక పారమార్థిక దృష్టి అపేక్షయా తదుపపత్తే. అక్కడ ఉన్నామేమో అని గుర్తున్నాను, ఇంకా ముందుకు వెళ్ళాం. సరే, దాంట్లో దోషమేం లేదండి. లౌకిక దృష్టి, పారమార్థిక దృష్టి అని రెండు ఉంటాయి, మీరు అది గమనించాల్సి ఉంటుంది. లౌకిక దృష్టిలో సూర్యుడు ఉదయంకి అస్తమించినప్పటికీ, పారమార్థిక దృష్టిలో సూర్యునకు ఉదయాస్తమయములు లేవు. చూడండి, లౌకిక దృష్టికి పారమార్థిక దృష్టికి ఎంత తేడా ఉన్నదో. లౌకిక దృష్టిలో భూమి బల్లపొరుపుగా ఉన్నప్పటికీ, పారమార్థిక దృష్టిలో భూమి గుండ్రముగా ఉండు. ఎంత తేడా వచ్చిందో చూడండి. అలాగే హత్వాపి వాడు సంహరించినప్పటికీ అనేది లౌకిక దృష్టి. లౌకిక దృష్టిలో వాడు సంహరించినప్పటికీ పారమార్థిక దృష్టిలో వాడు సంహరించినట్లు కాదు. ఇప్పుడు సోక్రటీస్ మహాశయముకు విషం ఇచ్చారు, మీరు ఈ విషం తాగండి అని విషం ఇచ్చారు. ఆయన విషం తాగాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ఆత్మహత్య చేసుకోలేదు కదా. లౌకిక దృష్టిలో చూసినట్లయితే విషం త్రాగి ఆత్మహత్య చేసుకున్నప్పటికీ, పారమార్థిక దృష్టిలో దేహాభిమానం లేని జ్ఞాని కనుక ఆయనకు హత్యాదోషము, ఆత్మహత్యాదోషము సంక్రమించదు. కాబట్టి లౌకిక దృష్టి, పారమార్థిక దృష్టి రెండింటినీ మనం పరిగణనలోకి తీసుకుంటే దోషమేమీ లేనేలేదు అని చెప్తున్నాం. దేహాద్యాత్మబుద్ధ్యా హంతాహమితి లౌకికీ దృష్టిమాశ్చిత్య హత్వా అపి ఇత్యాహ. దేహమే ఆత్మ, దేహమే నేను అని ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో అంతవరకు వాడికి కర్తృత్వం ఉంటుంది. ఏ పని చేసినా పనికి కర్త అవుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి లౌకిక దృష్టిని ఆశ్రయించి హత్వాపి అని శ్రీకృష్ణుడు చెప్పినాడు. యథాదర్శిన యథాదర్శితాం పరమార్థికీం దృష్టిమాశ్రిత్య నహంతి ననిబధ్యతే ఇది. మళ్ళీ పారమార్థిక దృష్టితో చూసినట్లయితే దేహాభిమానము లేని సందర్భంలో కర్తృత్వం అనేది లేనే లేదు కనుక ఆత్మయందు, ఆత్మస్వరూపమునందు కర్తృత్వం ఉండదు. లేనే లేదు కనుక నహంతి ననిబధ్యతే, కర్మను చేయుట లేదు, బంధమును పొందుట లేదు అని చెప్పినటువంటి రెండు మాటలు కూడా, హత్వా అని చెప్పింది ఆయనే, నహంతి అని చెప్పినది ఆయనే, తదు ఉభయం, ఈ రెండు మాటలు కూడా ఉపపద్యతే ఏవా యుక్తియుక్తముగానే ఉన్నవి. నను అధిష్టానాదిభి సంభూయకరోత్యేవా ఆత్మ కర్తారం ఆత్మానం కేవలంతో ఇది కేవల శబ్ద ప్రయోగా. మళ్ళీ ఇంకో అభ్యంతరం, ఆత్మ ఒక్కటే కర్త కాదని చెప్పారు తప్ప ఆత్మ అసలే కర్త కాదు అని చెప్పలేదు అని పూర్వపక్షం. ఎందుకంటే ఆత్మానం కేవలంతో యహ అని మాట ఉన్నారు.
కర్తారం. అంతకుముందు శ్లోకంలో ఏమనుందంటే కర్తారం ఆత్మానం కేవలం తుయ, ఆత్మ ఒక్కటియే కర్త అని ఎవడైతే స్వీకరిస్తాడో వాడు అజ్ఞాని, నసపశ్యతి అని చెప్పినారు. ఆత్మ ఒక్కటియే కర్త అంటే తప్పు అని చెప్పారు. అంటే అర్థం ఏంటి, ఏవో కొన్నింటితో కలిపి ఆత్మకర్త అని చెప్పినట్లయినది. కాబట్టి ఆత్మ ఒక్కదాని ఎందే కర్తృత్వం లేకున్నా ఏవో మరి కొన్నింటితో కలిసి కర్తృత్వము గలదు. మంచి కానీ చెడు కానీ అంతా ఆత్మయందు ఉండదండి, కొంతే ఉంటుంది ఆత్మయందు, ఇంకా కొన్ని ఉంటాయి, వాటితో కలిసి ఆత్మ చేస్తుంది మంచి పనైనా చెడ్డ పనైనా. కాబట్టి మంచి అయినా చెడైనా ఆత్మకు మిగతా వాటితో కలిపి సంక్రమిస్తుంది తప్ప ఆత్మకు ఒక్కదానికే 100% మంచి కానీ చెడు కానీ సంక్రమించదు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అలా చెప్తుంటే ఆత్మకర్తయే కాదు అని మీరు ఎలా చెప్పగలరు అని పూర్వపక్షం. దాని మీద శంకరులు చెప్తున్నారు, నైష దోష, అబ్బే ఈ దోషము నిలబడేది కాదు. దోషము అంటే మీరు చూపించిన తప్పు యథార్థంగా లేదు. ఎందుకంటే ఆత్మన అవిక్రియ స్వభావత్వే అధిష్టానాదిభిః సంహతత్వానుపపత్తే. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఇలా కూర్చుని ఉండగా మీ యందు దేహము, మనస్సు, ఆత్మ మూడు లెవెల్స్ ఉన్నాయి, మూడు లెవెల్స్ ఉన్నాయి. దేహమునందు కర్తృత్వము గలదు అని తెలుస్తూనే ఉంది, దేహమేగా పనులు చేస్తూ ఉంటుంది. మనస్సు కూడా కర్తయే అని కూడా తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే సంకల్పం చేసేది మనస్సే, మనస్సు సంకల్పిస్తే కానీ ఏ కర్మ ముందుకు సాగదు. కాబట్టి మనస్సు యందు కూడా సూక్ష్మమైన లెవెల్లో స్థాయిలో కర్తృత్వము గలదు అది కూడా తెలుస్తుంది. ఆత్మయందు లేదు, ఆత్మ అంటే ఎరుక, ఆ విజ్ఞానము మీ యందు అది తెలివి గలదు, తెలివి యందు కర్తృత్వము లేదు అని సిద్ధాంతం. దాని మీద పూర్వపక్షం ఏంటంటే తెలివి యందు మొత్తం కర్తృత్వం లేకపోవచ్చండి, దేహమునందు కొంత కర్తృత్వం, మనస్సునందు కొంత కర్తృత్వం, కొద్ది గొప్ప తెలివి యందు కూడా ఉంటుంది. ఆ ఎరుక చైతన్యము మనస్సుతోటి దేహంతో కలిపి పనులను చేస్తోంది, కాబట్టి ఎంతో కొంత కర్తృత్వం ఆ ఎరుక యందు కూడా గలదు. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నాం, నేను పని చేస్తున్నాం, నేను పాఠం చెప్తున్నాను, మీరు వింటున్నారు, దీంట్లో దీపానికి కూడా ఎంతో కొంత కర్తృత్వం ఉంటుంది. మీకుంది కర్తృత్వం, మీరు వింటున్నారు, నాకు ఉంది, నేను చెప్తున్నాను. ఆ దీపాలకు కూడా, దీపానికి ప్రకాశము, దీపాలంటే ఆ బుడ్డీలు కాదు, ప్రకాశం, ప్రకాశమునకు కూడా ఎంతో కొంత కర్తృత్వం ఉందని చెప్పక తప్పదు. అంటే అది వింటలేదు కదా అంటే పోనీ విని వాళ్ళతో కలిసి ఉందా లేదా, విని వాళ్ళందరూ చక్కగా వెలిగిపోతూ కూర్చున్నారా లేదా, చెప్పేవాడు కూడా ఆ దీపాల వెలుగులో వెలుగుతున్నాడు కదా. కాబట్టి చెప్పేవాడితో కలిసి కొంత కర్తృత్వము, విని వాళ్ళతో కలిసి కర్తృత్వము, ఆ వెలుగునకు కూడా గలదు అని చెప్తాము. అంటే అసలే లేదని ఎలా చెప్తారు. అదేవిధంగా ఆత్మ చైతన్యము ఎరుక, మనస్సు ఎందు దేహమునందు కర్తృత్వము గలదు అని అందరికీ అంగీకారమే. ఆ చైతన్యమునందు ఉందా లేదా అంటే దాని ఒక్కదాని ఎందు లేదయా, వీటితో కలిసి దాని ఎందు గలదు అని పూర్వపక్షం. దాని మీద సిద్ధాంతం ఏమిటంటే అసలు ఆత్మ వీటితో కలవడమే సంభవము కాదు, కలవాలి కదా. ఇప్పుడు ఆత్మ యొక్క స్వరూపం ఏమిటంటే వికారమును పొందకుండా, ఆత్మయందు వికారము ఉండదు, అవిక్రియత్వం, ఎట్టి వికారము ఆత్మయందు ఉండదు. మీరు కత్తి తీసుకుని నేల మీద కొట్టారనుకోండి, లేదా కట్టె మీద కొట్టారనుకోండి, గీత పడుతుంది, దాన్ని వికారము అంటారు. కత్తితోటి నీళ్ళ మీద కొట్టారనుకోండి, గీత పడుతుంది, కానీ వెంటనే మూసిపోతుంది గీత, కానీ పడుతుంది, అది వికారం. కత్తితోటి మీరు గాలిని కోసారనుకోండి, గాలిలో కూడా గీత పడుతుంది, బట్ సమ్ టైమ్ గాలి ఇటు అటు సెపరేట్ అవుతుంది, గాలి ఎందుకు కూడా గీత పడుతుంది, అది వికారం, సూక్ష్మంగా ఉంటుంది. కత్తితో ఆకాశాన్ని కోసారనుకోండి, గీత పడదు, ఆకాశమునందు గీత పడదు. ఎందుకని ఆకాశమునందు వికారము ఉండదు, దాని ఎందు మార్పు రాదు,
గీత పడాలి. గీత పడితే కానీ ఆ వికారం అనిపించుకోదు. గీత పడాలి, ఒక క్షణకాలమైనా గీత పడాలి, అది వికారం అన్నప్పుడు. ఇప్పుడు మహాత్ములు ఎలా ఉంటారంటే, మీరు వెళ్ళి ఎవరినైనా తిట్టారనుకోండి, వాడు తిరగబడి 10 సార్లు తిరుగుతారు. టీవీల్లో జరిగేది అదే కదా, టీవీలో వీడు వాడిని తిరగడం, వాడు వీడు ఒక తిట్టు తిరిగితే వాడు 4 తిరుగుతారు. అదే ఒక సజ్జనుణ్ణి వెళ్ళి తిట్టారనుకోండి, ఒక తిట్టు తిట్టితే ఆయన ఒక తిట్టే తిట్టు ఊరుకుంటాడు. ఏమిటో ఎలా తింటావు బుద్ధి లేదా అని ఒకే ఒక తిట్టుకి ఒక తిట్టే సమాధానం ఉంటాడు. ఒక అత్యంతము వివేకపూర్ణమైన వ్యక్తిని వెళ్ళి మీరు ఒక తిట్టు తిట్టారనుకోండి, ఆయన తిట్టాడు కానీ మనస్సులో బాధపడతాడు, దేవుడిలో వీడు తిట్టాడు, అనవసరంగా తిట్టుకున్నాడు. అదే మహాత్ముడిని వెళ్ళి మీరు తిట్టారనుకోండి, ఆయన తిరిగి తిట్టడు, మనస్సులో బాధపడడు, మిమ్మల్ని కంప్లైంట్ చేయడు, పైగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంటే ఏమిటంటారు ఇది? అంటే సామాన్య జనుడు ఏ అంశంలో గట్టి వికారమును పొందుతున్నాడో అదే అంశంలో జ్ఞానికి సుఖరాము వికారము లేదు. ఆయనకి లేకపోవచ్చు మాకు ఉన్నది అని మీరు అనవచ్చు, మీకు కూడా లేదు. మీరు తెలుసుకుంటే మీకు కూడా వికారము లేదు. ఇది తెలుసుకోవాలి. ఈ అవిక్రీయత్వము అనేది మీరు తెలుసుకోవాలి. జనులు సమస్యలతో జీవించడానికి అలవాటు పడుతుంటారు. నేను ఈ ప్రసంగం ఈరోజు మొదలుపెట్టాను, దీన్నే ఇంకొంచెం మళ్ళీ ఇంకోసారి కొనసాగిస్తూ ఉన్నాను. మీరు ఎవరినైనా అడగండి, మీరు ఎవరినైనా డబ్బున్న వాళ్ళని అడగండి, అయ్యా మీకు సమస్యలు ఉన్నాయా, బోళ్ళు సమస్యలు ఉన్నాయి. డబ్బు లేనివాడికి ఎలాగో ఉన్నాయి. ఆరోగ్యవంతులకి సమస్యలు ఉంటాయా, ఉంటాయి. ఆరోగ్యం లేనివాడికి ఎలాగో ఉన్న సమస్యలు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ పేషెంట్స్ మాత్రమే సమస్య గలవారని మీరు అనుకోనక్కర్లా. పేషెంట్స్ని పట్టుకొచ్చిన ఆరోగ్యవంతులందరికీ సమస్యలు ఉంటాయి. వాళ్ళకి వైద్యం చేసే డాక్టర్లకి సమస్యలు ఉంటాయి, నర్సులకి సమస్యలు ఉంటాయి, సూపరింటెండెంట్కి కూడా సమస్యలు ఉంటాయి. అందరికీ ఉంటాయి సమస్యలు. ఒక్క నరేంద్ర మోడీ గారికి తప్పించి భారతదేశంలో అందరికీ సమస్యలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఆయన ఒక్కడు ఏ సమస్యలు లేనివాడు నాకు కనపడ్డాడు. ఆయనకి ఏ సమస్యలు ఉన్నట్టు లేదు. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, చలాకీగా ఉంటాడు. ఏ సమస్యలు ఆయన నాకు ఏ సమస్యలు లేవని చెప్పినట్టు కూడా ఉన్నాడు ఒకసారి. ఆయన ఏదో ఒక యోగశక్తి ఉండకపోతే అలా ఉండలేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఏ సమస్యలు లేవు అనుకోండి, నేను దృష్టాంతం చెప్తున్నాను. ఆయనకి ఏ సమస్యలు లేకపోతే మనకి సమస్యలు పెట్టుకునే హక్కు ఉన్నదా అసలు? చెప్పండి, మీరు చెప్పండి. ఆయన ఏ సమస్యలు లేకుండా చలాకీగా నవ్వుతూ ఉంటే మనం సమస్యలతో కుదేలైపోతున్నాము అంటే అది మన చేతగానితనానికి నిదర్శనం. చేతగానితనం అంటే మన అజ్ఞానానికి నిదర్శనం. అంటే మీరు అనొచ్చు, మరి సమస్యలు ఉన్నాయి కదండి, వికారం కలుగుతూ, వికారం అంటే దుఃఖం, మనస్సు వికారం, నేను వికారమును పొందుతున్నాను కదా అంటే మీరు పొందుటలేదు కాదండి, పొందుతున్నా మీరు పొరబడుతున్నారు, మీరు పొందుటలేదు, మీరు వికారమును పొందుటలేదు. అయితే ఇప్పుడు నాకు సమస్య ఉందంటారా లేదా? లేదు. మరి ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది, మీరు పొరబడుతున్నారు కాబట్టి ఉందంట, అక్కడ పాము లేదు, మీరు ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఉందంట, మీకు ఏ సమస్యలు లేవు. సమస్యలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు. సమస్యలు ఎలా వస్తాయో మీరు అసలు ఎప్పుడైనా ఆలోచించారా? సమస్యను సమస్య పరిష్కారము, ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్, సమస్య మనస్సులో చిన్న అంకురము వలె విత్తు అంకురించినట్టుగా సమస్య అంకురిస్తుంది. ఎక్కడ అంకురిస్తుంది? బయట అంకురించదు, మనస్సులో అంకురిస్తుంది. బయట అయ్యేదేదో అవుతూ ఉంటుందండి. బయట ఏమో బయట సమస్యలు, ఆకాశం చెప్పిందా సమస్యలు ఉన్నాయని, భూమి చెప్పిందా సమస్యలు ఉన్నాయని, రోడ్డు చెప్పిందా, కారు చెప్పిందా? కారు టైర్ ఊడిపోతే, టైర్లో గాలి పోతే సమస్య కారుదా మీదే? కాబట్టి సమస్యలు బయట ఉండవు, మనస్సులో అంకురిస్తుంది సమస్య. కాబట్టి సమస్య అనే విత్తనాన్ని అంకురింపజేసేది ఏది? మనస్సు. ఆ సమస్య అనే అంకురమునకు పోషణనిచ్చి దాన్ని బాగా పెరిగి పెద్ద చేసేటువంటి ఆ సారవంతమైన నేల ఏది? మనస్సే. కాబట్టి మైండ్ ఈజ్ ది ఆరిజినేటర్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్.
And also, mind is the soil in which all problems get their nourishment. Mind is the soil. ఇది మీరు పట్టుకోండి, ఈ సత్యాన్ని మీరు పట్టుకోండి. మీరు ఎంతసేపు అయితే దీంట్లో రహస్యం ఉన్నది. మీరు ఒక సమస్యని భావన చేసి, ఇదిగో ఇది సమస్య అని భావన చేసి దాని పరిష్కారాన్ని బయట వెతుకుతున్నంత వరకు మీకు ఇప్పుడు నేను చెప్పి దాన్ని పరిష్కారం లభించదు. మీరు బయట ఎవరైనా సమస్య మనస్సులో ఉంటే పరిష్కారం బయట ఉంటుందా? ఉంటుందని అనుకుంటున్నాను. మనం ఏమనుకుంటామంటే వాడు తప్పుగా ప్రవర్తించాడు అది సమస్య నాకు, వాడు కనుక వచ్చి క్షమాపణ చెప్తే నా సమస్యకి పరిష్కారం అవుతుంది అని మీరు అనుకుంటారు. కాబట్టి మీ సమస్య ఎక్కడుంది? మీలో ఉంది. మీ సమస్యకు పరిష్కారం ఎక్కడుంది? వాడి చేతిలో ఉంది. వాడికి తెలిసిపోయింది అసలు, వాడు బిగుసుకుపోయి పైగా ఇంకోసారి వెక్కిరించి ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకో ఉంటాడు. అప్పుడు వీడింత మరింత ఉడుకుమోతూ అంటూ ఉంటాడు, వీడు ఉడికిపోతూ ఉంటాడు. పరిష్కారం బయట ఉండదండి. మీరు సమస్యలకి పరిష్కారం బయట ఉన్నది, బయట ఉంటే ఎక్కడ ఉంటుంది? ధనంలో ఉంటుంది, లేదా భోగాల్లో ఉంటుంది, లేదా కర్మకాండలో మీరు చేసే పూజాదికల మందు ఉంటుంది. ధర్మ అర్థ కాండ మూడింట్లోనూ ఉండదు, ఉంటుందని మీరు అనుకుంటారు. కాబట్టి మీ సమస్యల్ని పరిష్కరించడమే దేవతలకి పనిని మీరు ఎందుకు అనుకుంటున్నారండి? అలాగా అలా ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఓ దేవత ఉంటారు, ఓ దేవత ఉంటారు, ఇంద్రుడు అగ్ని వరుణుడు దేవతలు ఉన్నారు. ఆ దేవతలు పని కట్టుకుని వచ్చి మీ జీవితంలో సమస్యను సృష్టించి మీరు పూజాధికములు చేస్తే పరిష్కరిస్తాడు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అలా? కాబట్టి అలా అనుకోవడంలో హేతువు ఏమీ లేదు. అంటే వాడు ఎవడో చెప్పాడు, ఆ చెప్పిన వాడికి ఎవరికి ఎలా తెలుసు? అంటే వాడికి ఎవడో వాడి పైవాడు చెప్పాడు, వాడికి ఎలా తెలుసు? ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ దగ్గరికి వెళ్ళాలి. ఎవడో ఒకడు ఉంటాడు ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ అని ఒకడు ఉంటాడు. కాబట్టి సమస్యలకి బయట పరిష్కారాన్ని మీరు అన్వేషిస్తున్నంత వరకు మీరు జీవితంలో సమస్యల వలయంలో చిక్కుకుని దుఃఖిస్తూనే ఉంటారు. అయితే ఏం చేయాలి? మానేయాలి. సమస్యలకు బయట పరిష్కారాన్ని అన్వేషించడం మానేయాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, మరి లోపల పరిష్కారాన్ని వెతుక్కోవాలా? లోపల కూడా పరిష్కారం వెతకడం మానేయాలి, అది కూడా మానేయాలి. అయితే మరి సమస్యకి పరిష్కారాన్ని అన్వేషించడం మానేసేస్తే ఇంకేం మిగులుతుంది? సమస్య మిగులుతుంది, సమస్య మిగులుతుంది. ఆ సమస్యను మీరు పరిశీలించగలుగుతారప్పుడు, మీరు గమనించారో లేదో, మీరు పరిష్కారాల కోసం బయట కానీ లోపల కానీ అన్వేషిస్తున్నంత వరకు సమస్య మీకు అర్థం అవ్వదు. సమస్యను మీరు తెలుసుకోలేకపోతారు, సమస్యలో ఉండే లోతుపాతులు మీకు తెలియకుండానే ఉండిపోతాయి. మీ దృష్టి దాని మీద ఉండదు. మీ దృష్టి ఎంతసేపు బయట కానీ లోపల కానీ పరిష్కారాలని అన్వేషించటంలో ఉండిపోతుంది. దాంతో సమస్యను పరిశీలించే వెసులుబాటు మీకు చిక్కదు. ఎప్పుడైతే మీరు పరిష్కారాన్ని అన్వేషించడం మానేశారో పరిష్కారము అక్కర్లేదు అని మీరు ఎప్పుడైతే నిశ్చయం చేసుకున్నారో అప్పుడు మీకు ఫోకస్ సమస్యని పరిశీలించటానికి వీలు చిక్కుతుంది. మీరు ఎప్పుడైతే సమస్యని పరిశీలిస్తారో క్రమంగా అక్కర్లా, ఆ పరిశీలన యొక్క ప్రభావం చేత అది సమస్య కాకుండా పోతుంది. ఈ మాటలు మీకు ఎవరు చెప్పరు. నేను గొప్పగా చెప్తున్నానని నేను అంటలేదు. నేను అలా ఎప్పుడైనా అన్నానా? అలా అంటలేదు. నేను ఏమంటున్నాను ఎవరు చెప్పరు ఈ మాటలనే అంటున్నాను. అది సత్యమా కాదో చెప్పండి. కాబట్టి ఎవరు చెప్పరు ఈ మాటలు. ఎవళ్ళు ఎవరు చెప్తారు? మీకు సమస్య ఉందా? ఏమిటి సమస్య? ఎప్పుడు వచ్చింది? మీరు ఎప్పుడు పుట్టారు? అరే నేను సమస్య గురించి మాట్లాడితే మీరు ఎప్పుడు పుట్టారు? అది కాదు, నువ్వు ఎప్పుడు పుట్టావో చెప్పు. అరే నా పుట్టుక గురించి నీకెందుగా, నా సమస్యకి పుట్టుక చెప్పు నువ్వు. సరే నేను మార్చి 18న పుట్టాను,
మార్చి 18 పుట్టేవా? ఏడాది పుట్టావు? ఎక్కడ పుట్టావు? ఎక్కడ పుట్టావు? రాజమండ్రిలో పుట్టావా? 48 డిగ్రీలు 26 మినిట్లకి రాజమండ్రి. రాజమండ్రి 48 డిగ్రీలు 26 మినిట్లు తిను. వీడి అప్పుల సమస్యకే అన్న సంబంధం ఉందండి. వీడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా అప్పులు చేసే రుణబాధతో బాధపడుతో రాజమండ్రి 48 డిగ్రీలు 26 మినిట్లు అంటే క్యా బాత హై. తుంటి మీద కొడితే పళ్ళు రాలినట్లు లేదు. ఈ లోకంలాగే ఉంటుంది. లోకంలాగే ఈ లోకాన్ని మెప్పించగలవాడు ఇంతవరకు ఎవరో పుట్టలేదు. జనులకు తమ మూర్ఖత్వం మీద చాలా ప్రేమ ఉంటుంది. వాళ్ళు వదిలిపెట్టరు. చెప్పేవాడు ఇలా చెప్తాడు తప్ప వీళ్ళు వదిలిపెడతారని ఏమీ వదిలిపెట్టరు. అలాగే ఉంటారు. కాబట్టి మీరు సమస్యలతో జీవించడానికి అలవాటు పడి ఉన్నారు. ఎప్పుడు సమస్యలు? బాల్యం, యవ్వనం, మధ్య వయస్సు, పెద్ద వయస్సు, ఇంకా రేపు ప్రాణం పోతుందనగా ఇవాళ కూడా మనిషి సమస్యలతోటే బతకడానికి అలవాటు పడి ఉంటాడు. అక్కర్లేదు. మీరు సమస్యలతో జీవించని అక్కర్లేదు. మీరు సమస్యలు లేకుండా జీవించవచ్చును. మీరు ఈ మాట మీరు మనస్సుకు తెచ్చుకోండి. యూ కెన్ లివ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. మీ చేతనలో ఏ సమస్యలు లేకుండా మీరు జీవించవచ్చును. ఎందుకో తెలుసునండి, మీ చేతన, మీ ఎరుక మనస్సుతోటి, దేహంతో, ప్రపంచంతో అది కలవదు. మీరు నూనెతో కలవదు. అయితే నూనె నీరుతో కలవదు. మీరు నూనెలో నీళ్లు పోసారనుకోండి, మీరు జాగ్రత్తగా ఒక సెపరేటింగ్ ఫన్నెల్ తీసుకుని ఆ నీళ్లను తీసేసి మీ నూనె మీరు తీసుకోవచ్చు. కలవదు నూనె. అర్థమైందండి మీకు? నూనె కలవదు. మజ్జిగలో నీళ్లు పోస్తే కలిసిపోతుంది, మీ మజ్జిగ మీకు రాదు. నూనెలో నీళ్లు పోస్తే ఆ నీళ్లను తీసేసి సెపరేట్ చేసుకోవచ్చు. ఒకసారి ఏమైందంటే అంటార్క్టికాలో సైంటిస్టులు వాళ్ళు ఏదో రీసెర్చ్ చేసేప్పుడు వాళ్ళు ఫ్యూయల్ స్టోర్ చేసుకున్న ట్యాంకులోకి నీళ్లు పోయారు. వాళ్ళు తల పట్టేసుకున్నారు, అయ్యి బాబోయ్ ట్యాంక్ ఫ్యూయల్ ట్యాంకులోకి నీళ్లు పోయాయి, మన బతుకులు లేవు ఇంకెక్కడ. ఎందుకంటే ఫ్యూయల్ లేకపోతే వాళ్ళ స్టేషన్లో ఉన్న హీటింగ్ కుదరదు, ఏ ఇన్స్ట్రుమెంట్స్ పనిచేయవు, ఏ జీప్లో అవి కూడా పనిచేయవు, ఇంకా మన బతుకు ఇక్కడ పోయింది అని వాళ్ళు బెంగబెట్టుకుంటే ఒక ఆయన చెప్పాడు, నీళ్లతోటి ఫ్యూయల్ కలవదు అని చెప్పాడు. ఇజ్ ఇట్ లైక్ దట్? ఎస్. అప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ ట్యూబ్ ఒకటి పెట్టి అది సైఫన్ చేసుకుంటే అలా నీరు వచ్చేప్పటికి సైఫన్ ఆపేస్తే వాళ్ళ ఫ్యూయల్ వాళ్ళకు వచ్చేసింది. అర్థమైంది? కలవదు. అలాగే మీ స్వరూపము అవిక్రీయము. అది మనస్సుతోటి, దేహంతో, ప్రపంచంతో కలవదు. అది అలాగే సెపరేట్గానే ఉంటుంది. అర్థమైందండి పాయింట్? కాబట్టి సమస్యలను సృష్టి, సమస్యలను ఉత్పన్నం చేసి వాటిని పెంచి పెద్ద చేసి మీకు అప్పచెప్పేది మనస్సు. ఆ సమస్యలను మీరు అందుకుని సతమతమవుతూ జీవిస్తున్నారు. నిజానికి సమస్యలతో జీవించటానికి అలవాటు పడి ఉన్నారు. కొంతమందికి లేవగానే ఏ సమస్య లేకపోతే ఇది ఎక్కడ సమస్య లేకపోతే అలాగే ఏదో సమస్యను సృష్టించుకుంటే కానీ ఏదో సామెత. మనం సమస్యలతో సతమతం అవడానికి అలవాటు పడి ఉంటాం. అజ్ఞానం చేత ఆత్మయందు లేని వికారములు మీరు ఆత్మయందు మీ స్వరూపమునందు కల్పించుకుంటున్నారు. మీ మనస్సులో ఎన్ని సమస్యలు పుట్టి పెరిగినా ఆత్మస్వరూపమునకు వాటితో సంబంధము లేదు. మీరు ఈ క్షణమే సకల సమస్యల నుండి పరిష్కారమును పొందవచ్చును. సమస్యలతో జీవించవలసిన అవసరం లేదు. కాబట్టి ఎందుకంటే అవిక్రీయ స్వభావమే ఆత్మ యొక్క స్వరూప. స్వభావం అంటే స్వరూపం. ఆత్మ యొక్క స్వరూపము వికారములు లేనిది అయి ఆత్మ అట్టిదై ఉండగా ఈ దేహము, అధిష్టానం అంటే దేహము, మనస్సు, ఇంద్రియములు వీటితోటి కలవడము అనేది పొసగదు సంహతత్వానుపత్తే. అంచేత
మీ మనస్సుకి ఒక్క అడుగు వెనుక వేసి మీరు మీ మనస్సుని మీరు పరిశీలిస్తే మనస్సు అంటుంది ఇదిగో సమస్య అంటుంది. అనగానే ఏమిటి పరిష్కారం అంటారు మీరు. అప్పుడు మనస్సు ఆ సమస్యని మరింత పెద్ద చేసి అక్కడుంది పరిష్కారం అని చెప్తుంది. మీరు అక్కడికి పరిగెడతారు. అక్కడ పరిష్కారం దొరకకపోతే ఇంకో చోటకి పరిగెడతారు. లోకంలో పరిష్కారం దొరకకపోతే గాడ్ మ్యాన్ దగ్గరికి పరిగెడతారు. గాడ్ మ్యాన్ సమస్యకి మీరే పరిష్కారం. మీ సమస్యకి గాడ్ మ్యాన్ పరిష్కారం ఇచ్చినా ఇవ్వకపోయినా గాడ్ మ్యాన్ సమస్యకి పరిష్కారం మీరే. కాబట్టి ఈ పరుగులు మానేయండి. మనస్సు భావన చేసేటువంటి ఉత్పన్నము చేసే సమస్యని మీరు పరిశీలించండి. మనస్సుతో మమేకం కాకండి. సమస్యలకి పరిష్కారాలు బయట ఉండవు, లోపలే ఉంటుంది. మీకు అప్పుల సమస్య, రుణ సమస్య ఉందనుకోండి, పరిష్కారం బయట ఉంటుందా లోపల ఉంటుందా? లోపల ఉంటుంది. కాదండి, బయట ఉంటుందండి. ఒక ఏటీఎంను పగలగొడితే మన అప్పుల సమస్య తీరిపోతుంది, అది పరిష్కారం అది కాదండి. కొంచెం పెద్ద అప్పు చేస్తే చిన్నప్పులన్నీ తీరిపోతాయి, అది పరిష్కారం అది కాదండి మహాశయ. అది పరిష్కారాలు ఏమీ కావు, పరిష్కారం లోపలే ఉంటుంది. నిజానికి పరిష్కారం కూడా అక్కర్లేదు. అసలు మీరు ఆ సమస్యలో ఎలా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ సమస్య, దాని ఆరిజిన్ ఏమిటి అని మీరు పరిశీలించగలిగితే, గ్రీడ్ లోభము అని మీకు తెలిస్తే మీకు తెలియగానే పోతుంది, ఉండదు. ఎప్పుడైతే మీ నుండి లోభము దూరమైనదో మిగతా డీటెయిల్స్ వర్కౌట్ అవుతాయి. సమ్ పర్సన్ ప్రైవేట్ సమ్ టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి చూడండి బాహ్యం నుండి, అవి దే టేక్ దేర్ షేర్. మీ హృదయంలో సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎందుకంటే మీ మనస్సుని మీరు దూరంగా నిలబడి పరిశీలించడం నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు మనస్సుతో కలిసి లేరు. కాదండి, మనస్సు మా మనస్సు, మీ మనస్సు కాదు. పోనీ మా మనస్సు కాకపోయినా మేము మనస్సుతో కలిసి ఉన్నాం. లేరు, మీరు చూసుకోండి. మీ మనస్సును మీరు పరిశీలించండి, మీ మనస్సును మీరు తెలుసుకోండి, మీ లోపల మీరు చూడండి, మీ గురించి మీరు ఫుల్గా తెలుసుకోండి, మీ మనస్సు గురించి మీరు తెలుసుకోండి. మీరు మనస్సుతో కలిసి లేరు. మీ స్వరూపము ఎప్పుడూ వికారము లేనిది. నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు జీవితంలో ఎన్ని సుఖాలు చూశారు, ఏమయ్యాయా సుఖాలని? మీరు మీరుగానే మిగిలిపోయారు, ఆ సుఖాలన్నీ ఎక్కడికో పోయారు. ఎన్ని దుఃఖాలను అనుభవించారు? ఇప్పుడు ఏమైనా మీరు ఏమైనా చెక్కు చెదిరి చిక్కిపోయి అలా ఏమైనా అయిపోయారా? ఏమీ లేదు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు, దుఃఖాలన్నీ వెళ్ళిపోయాయి. ఎన్ని భయాలని అనుభవించారు, ఎన్ని బెంగలని పెట్టుకుని వాటి నుంచి ఆ బెంగలన్నీ ఒకదాంతరంలో వస్తున్నాయి పోతున్నాయి. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. మీరు కొత్త బెంగలని, కొత్త దుఃఖాలని, కొత్త భయాలని ఆహ్వానించుకుంటున్నారు తప్ప, నేను ఎప్పుడూ ఏ భయంతో ఏ దుఃఖంతో నేను వికారమును పొందలేదు అని తెలుసుకోలేకపోతున్నాను. తెలుసుకోండి, నౌ యు నో ఇట్. మీ స్వరూపము అవికారము, వికారము అవిక్రియము, వికారములు లేనివి. అది దేహంతో దానికి కలయిక లేదు. ఇప్పుడు దేహానికి రోగం వస్తే అది మీకు సమస్య కాదు. ఏమంటే ఎదురుకుండా పాము కనపడింది, అది సమస్యనా? కాదు. అక్కడి నుంచి వెనక్కి అడుగు వేస్తారు, ఒక కేక పెడతారు, ఎవడో వస్తాడు, ఆ పాము ఎదురు చేస్తారు, అవతల పారేస్తారు, మీకు సమస్య ఉంది. పాము భయం మనస్సులో ఉండి అది నేను అని అనుకుంటే అది సమస్య అవుతుంది. కాబట్టి మీ స్వరూపము అవిక్రియము, అది దేహాదులతోటి కలిసి కలియుట సంభవమే కాదు. కాబట్టి స్వరూపమునందు కర్తృత్వం అనే మాట తప్పు. విక్రియావతో హి అన్యై సంహననం సంభవతి, సంహత్యవా కర్తృత్వం స్యాత్. వికారమును పొందేది ఏదో అది తనకంటే ఇతరములతో కలుస్తుంది, మిక్స్ అవుతుంది. మిక్స్ అయ్యి ఏదో మంచో చెడో ఏదో పనిని కూడా నిర్వహిస్తుంది. ఇది వేదాంతం అంటే సైన్స్ ఆఫ్ ఆత్మ, స్వరూపం యొక్క సైన్స్.
ఫిజిక్స్ చదివినట్టుగా ఉంటుంది, నాకు అలా కనపడుతూ ఉంటుంది. ఇది ఏదో పురాణం చెప్పినట్టుందా ఫిజిక్స్ చదివినట్టుందా మీకు ఎలా అనిపిస్తుంది? ఫిజిక్స్ చదివినట్లేదు. సో ఆయన ఏమంటున్నారంటే, హీ బికాజ్ ఏది వికారమును పొందే స్వభావమును కలిగి ఉంటుందో అది మిగతా వాటితో కలుస్తుంది, ఏదో పనిని చేస్తుంది. నీరు వికారమును పొందే స్వభావము గలది, మట్టితో కలుస్తుంది. నీరు మట్టితో కలిసి ఒక ల్యాండ్ స్లైడ్గా తయారవుతుంది. దాని కారణంగా ఇళ్ళు వాకిళ్ళు కప్పివేయబడతాయి, జనులు కూడా నశిస్తారు. అంత పని చేస్తుంది నీరు మట్టితో కలిసి. నీరు మట్టితో కలిసి ల్యాండ్ స్లైడ్ అయ్యి 10 మంది చచ్చిపోయారు. ఇప్పుడు నీరు మట్టి కలిసి 10 మంది ప్రాణాలను పొట్టనే పెట్టుకున్నాయి. అవునండి, నీరు ఆకాశం కలిసి అలా చేస్తాయా? చేయలేవు. ఎందుకంటే ఆకాశం నీటితో కలవదు. ఆకాశము మట్టి కలిసి ల్యాండ్ స్లైడ్ అవుతుందా? అవ్వదు, కలవదు. మీకు నిప్పుకి చేయి పెడితే కాలుతుంది, కానీ ఆకాశానికి చేయి పెడితే కాలుతుందా? కాలదు. ఎందుకంటే ఆకాశం నందు వికారము రానే రాదు. దేని ఎందు వికారము రాదో అది ఇతరముతోటి మిక్స్ అవ్వటము సంభవము కాదు. కాబట్టి ఆత్మ అది అవిక్రీయము, దాని ఎందు ఎట్టి వికారము ఉండదు. అవునండి, మీలో మీరు పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు మార్పు లేకుండా, వికారము అంటే మార్పు, మార్పు లేకుండా ఉండే ఒక తత్వము గలదు. దాని పేరే ఎరుక, అది ఏ మీరు. మరి నేను ఎరుకైతే మరి మనస్సు ఎవరు? మీరు కాదు. మరి ఎవరు? అనవసరం, మీరు కాదని తెలుసుకోండి. మీరు దేహము మీరు కాదు. మీరు దేహము మీరు కాదు అని మీరు తెలుసుకుంటే మీ దేహాన్ని కాకెత్తుకుపోతుందని భయపడుతున్నారా? ఏమీ ఎత్తుకుపోదు, ఎవడు పట్టుకెళ్ళడు మీ దేహం ఎవరికే అక్కర్లేదు. అది దానికి ఏదో ఒక డైనమిక్ ఉంటుంది. దానికి ఏదో దానికి ఒక దాయుద్దాయం కాలప్రవాహంలో అది ప్రవహిస్తుంది. దాంట్లో ఏవో కొన్ని మార్పులు చేతులు వస్తాయి. దానికి ఏదో చిన్న మెకానిక్ షాప్ లాగా దానికి కూడా డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్ళి దానికి ఏదో చిన్న ప్యాచీలు అవి వేయిస్తూ మందు మాకు పడేస్తూ ఉంటే అది కొంతకాలం ఉంటుంది, తర్వాత పడిపోతుంది. ఎంతమంది పుట్టి గిట్టారు ప్రమాదం, కొత్తగా వచ్చామని ఇక్కడికి. కాబట్టి ఎప్పటికప్పుడు పరగడుపు అలా ఉండకూడదు. కనుక మీ స్వరూపమునందు వికారము లేదు. మీరు ఏ వికారము లేకుండా అలాగే ఉన్నారు. దేహంలో వికారాలు వస్తాయి, మనస్సులో వికారాలు వస్తాయి, అవి ఒకదానితో ఒకటి కలుస్తూ ఉంటాయి. మనస్సు చెప్పిన పని దేహం చేస్తుంది, దేహాన్ని చూసి మనస్సు ఏదో సంకల్పిస్తుంది. మనస్సును బట్టి దేహం ఉంటుంది, దేహాన్ని బట్టి మనస్సు ఉంటుంది. ఈ రెండింటిని బట్టి బయట జగత్తు ఉంటుంది. వాటిల్లో అవి సతమతం అవుతూ ఉంటాయి, నాకేమీ సంబంధం లేదు అనే ఒక సాక్షిభావంలోకి మీరు రాగలిగితే ఏముంది, మీరు సంసారాన్ని జయించేసినట్లే. కాబట్టి ఆత్మ చైతన్యము ఇతరములతో కలియుటగాని, కలిసి కర్మలను క్రియలను చేయుటగాని సంభవము కాదు. నాకు అవిక్రియస్య ఆత్మన సంహననమస్తి ఇది నా సంభూయకర్తృత్వం ఉపపద్యతే. ఆత్మ అవిక్రీయం, ఆత్మయందు వికారములు ఏమి ఉండవు. మీరు చూసుకోవాలి ఎప్పటికప్పుడు. సుఖము వచ్చింది వెళ్ళింది, నేను అలాగే ఉండిపోయింది, నేనులో మార్పు రాలేదు. దుఃఖం వచ్చింది వెళ్ళింది, నేనులో మార్పు రాదు. నేను ఒకప్పుడు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు నేను కుర్రవాడిని వాళ్ళ ఆలన పాలనలో నేను ఉండేవాడిని. తల్లిదండ్రులు అంతర్ధానమైన ఆలన పాలన పోయింది, నేను ఇంకొకళ్ళని ఆలన పాలన చేస్తూ ఉన్నాను. కానీ నేనులో మార్పు లేదు. నేను చుట్టూ ఉన్న పరిస్థితులు మారాయి తప్ప నేనులో మార్పు ఉండదు. ఆ సంగతిని మీరు తెలుసుకోవాలి. పెళ్ళి కాకముందు నేనుకి, పెళ్ళి అయిన తర్వాత నేనుకి తేడా ఏమైనా ఉందో చూసుకోవాలి. మీరు ఉండదు. సంతానం ముందు సంతానం తర్వాత నేనులో మార్పు ఏమైనా వచ్చినా ఉండదు, ఏముండదు, మార్పే ఉండదు. వీసా రావడానికి ముందు వీసా వచ్చిన తర్వాత మార్పే ఏమైనా ఉందా? నేనులో లేదు, ఉండదు. నేనులో ఏ వికారమో ఉండదు.
కాబట్టి అటువంటి నేను ఆత్మ, దాన్ని ఆత్మ శుద్ధమైన నేను, నేను ఫలానా నేను ఫలానా అది కాదండి, శుద్ధమైన నేను. అటువంటి ఆత్మ దేనితో ఒకదానితో కలియుట అంటే మనస్సుతో కానీ దేహంతో కానీ లేక బాహ్య వస్తువులతో కానీ మిక్స్ అవుట సంభవము కాదు. మిక్స్ అయి ఆ విధంగా కలిసిపోయి కర్మలను చేసే కర్తృత్వము సంభవము కాదు. అత కేవలత్వమాత్మన స్వాభావికం ఇది కేవల శబ్ద అనువాదమాత్రం. ఏమండో సూర్యుడు ఒక్కడే, ఒక సూర్యుడు సమస్త జీవులకు ఒక సూర్యుడు. ఏమంటే ఒక సూర్యుడు అంటున్నారు ఏమిటి, ఒక ఎందుకు అనవసరం కదా, సూర్యుడు అంటే చాలు కదా, సూర్యుడు ఒక్కడే కదా, వేరే పని కట్టుకుని చెప్పాలా, చెప్పక్కర్లేదు, అయినా చెప్పాము. ఒక ఆత్మ అంటే ఆత్మ ఒక్కటే కదా, మళ్ళీ ఒక అన్న ఎందుకు, చెప్పక్కర్లేదు, అయినా చెప్పాము. అనువాదము అంటారు, రీస్టేట్ చేస్తారు. వాడు రెండు చెవులతో వింటున్నాడు, ఎందుకండి రెండు చెవులని ఎందుకు చెప్పడం, రెండు చెవులతోనే వింటారు చెప్పడం ఎందుకంటే అయ్యా నిజమే అయ్యా. అనువాదం, అనువాదము అంటే రీస్టేటింగ్, ట్రాన్స్లేషన్ అని కాదు, అందరికీ తెలుస్తూ ఉన్న సత్యాన్నే మళ్ళీ ఉటంకించుట. అలాగే ఆత్మ కేవలము, కేవలము అంటే అనన్యము, రెండవది లేనిది, తాను తానుగా మాత్రమే ఉండేది ఆత్మ కేవలము. ఇది ఒక కఠోరమైన సత్యం, అది సిద్ధాంత రూపమైన సత్యం, దాన్ని చెప్పక్కర్లేదు. చెప్పకపోయినా ఆత్మ అంటే ఒక్కటే కేవలమే, అకేల అది ఒక్కటే ఉంటుంది, ద్వితీయం ఉండదు, అది సిద్ధాంత రూపమైన సత్యం. అయినా కూడా చెప్తారు, ఏమంటే మీరు వివాహం చేసుకున్నారు, మీరు కేవలుగా లేకపోతే మీ కేవలత్వంలో మార్పు ఏమైనా వచ్చినా ఎప్పుడైనా పరిశీలించారా, పరిశీలించి చూడండి, ఊరికే పైకి అలా అనిపిస్తుంది, మీరు కేవలుగా కడుపులో పోట్లు వచ్చాయి, మీరు వివాహితులా కేవలుగా, కడుపులో పోట్లు వచ్చినప్పుడు ఉన్న సత్యం మిగతాప్పుడు కూడా అదే సత్యం. ఓకే, మీరు కేవలం, అందరూ కేవలమే, మీ స్వరూపము కేవలము, ఇంకా అలా అనిపిస్తుంది, మనం మిక్స్ అవుతున్నాము అని అనిపిస్తుంది. ఇవి కఠోరమైన జీవిత సత్యాలు. ఈ సత్యాన్ని పట్టుకుంటే మీరు మీరు ఫ్రీ అయిపోతారు, విముక్తులు అయిపోతారు. కాబట్టి ఒక్కడినే వచ్చాను, ఉత్తి చేతులతో వచ్చాను, ఒక్కడిని పోతాను, ఉత్తి చేతులతో పోతాను, ఇంత మాత్రం మీరు తెలుసుకుంటే అది తెలుసుకోవటమే. ఇప్పుడు తెలుసుకుని వీళ్ళతోటి వాళ్ళతోటి ఏమి తెగతింపులు ఏమి చేసుకోనక్కర్లా, తెగతింపులు చేసుకోవడానికి అసలు బంధం ఉంటేగా, ఏమి తెగతింపులు చేసుకోనక్కర్లా. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో వాడు విడాకులు అంటాడు, విడాకులు అంటే వీళ్ళ దగ్గర ఉన్న సంపదలు సగం అటుపోతుంది. నేనంటాను ఎందుకురా నీకు విడాకులు, విడాకులు ఎందుకు దా, మా హృషికేశరా సన్యాసం వచ్చుకో అయిపోయా, విడాకులు అవుతుంది అంటే మొత్తం అంతా పోతుంది, నీకు అసలు ఏమీ లేనే లేదు కదా. ఇలా ఉంటుంది, నేను ఏదో దృష్టాంతం చెప్పాను, మీరు కేవలము, కేవల ఆత్మ కేవలము, అది ఆత్మ యొక్క స్వరూపం. ఆత్మ కేవలమని బొట్టు పెట్టి చెప్పక్కర్లా, తెలుస్తూనే ఉంటుంది, అయినా కూడా మళ్ళీ చెప్తారు. కాబట్టి ఆత్మానం కేవలంతో యహ అంటే అక్కడ ఆత్మ ఒక్కటి స్వయంగా కర్త కాదు, మిగతా వాటితో కలిసి కర్త అని కాదు అభిప్రాయం. ఒక్కటి రెండవది లేనిది అవిక్రియము ఆత్మ, అది కర్త అయ్యే ప్రసక్తే లేదు. అవిక్రియం చ అవిక్రియత్వం చ ఆత్మన శృతి స్మృతి న్యాయ ప్రసిద్ధం. ఏమంటే వేదం చెప్పింది, ఋషులు వేదం యొక్క తాత్పర్యాన్ని అనువదించిన ఋషులు అదే మాట చెప్పారు, మీ అనుభవం మీరు జాగ్రత్తగా మీ అనుభవాన్ని పరిశీలించుకోగలిగితే అదే మాట సత్యమవుతుంది. ఏమిటో తెలుసునా అండి, మీరు అవిక్రియులు, మీ యందు వికారములు లేవు. వికారం లేకపోవడం ఏమిటండి, మాకు దుఃఖమనే వికారం కలిగింది కదా, కలగలేదు, కలిగిందని మీరు అనుకున్నారు.
ఇప్పుడు నల్లని మేఘం వచ్చింది, ఆకాశంలో వికారం వచ్చిందా? వికారం రాలేదు. వికారం వచ్చినట్లు మీరు అనుకున్నారు. నల్లని మేఘం పోయింది, ఆకాశంలో వికారం పోయిందా? వస్తేగా కూడా సుఖ దుఃఖములు అల్లాంటివి. మీరు జీవితంలో ఎన్ని సుఖాలు వచ్చాయి? తెల్లని మేఘముల వంటి సుఖములు ఎన్నో వచ్చాయి, అవి పోయాయి. నల్లని మేఘముల వంటి దుఃఖములు ఎన్నో వచ్చాయి, అవి పోయాయి. ఆకాశము వంటి ఆత్మస్వరూపులుగా మీరు మిగిలి ఉన్నారు. భవిష్యత్తు కూడా అంతే, భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. మీ స్వరూపంలో మార్పే ఉండదు. మీరు చూసుకుంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఇప్పుడు మీరు మీరు ఇంట్లో ఉన్నారు, ఇంట్లో భార్య, కొడుకు, కోడలు, పిల్లలు ఉన్నారు, నేను అందరితో కలిసి ఉన్నాను అని మీరు అనుకుంటున్నారు. అవునండి, రాత్రి 10 అయింది, కోడలేమో జాగ్రత్తగా పిల్లలను తీసుకుని లోపలికి వెళ్ళిపోయి తలుపు గడిగిపెట్టుకుని పడుకుని నిద్రపోయారు. కోడలు కొడుకు అక్కడికి పిల్లలు వాళ్ళు నిద్రపోయారు. ఇంకా భార్య ఉంది, ఇంక చాలా అడిగి పడుకుంటాను, ఆవిడ కూడా వెళ్తే ఆవిడ కొడుకు నిద్రపోయారు. ఇప్పుడు మీరు అందరితో కలిసి ఉన్నారా, మీరు ఒక్కరు ఉన్నారా? అదే సత్యమయ్యా. అది ఎంత తొందరగా తెలుసుకుంటే అంత వాళ్ళకు సుఖం, నీకు సుఖం. ఇంతటి మహాభాగ్యానికి ఇంకా వాళ్ళతో పాటు ఉండడం ఎందుకు? ఆశ్రమానికి వచ్చి అక్కడే ఉంటా అనుకోని రండి, మాకేమో అభ్యంతరం లేదు. ఇంకా థింక్ రియల్లీ అదే సత్యం. ఆత్మ యొక్క స్వరూపమునందు వికారములు లేవు అని వేదం చెప్తాం, మహర్షులు చెప్తున్నారు, మీ అనుభవం చెప్తాం. న్యాయ అంటే మీరు పరిశీలించుకోగలిగితే మీ అనుభవం అదే చెప్తాం. నేను అనేక సార్లు నేను పరిశీలించాను. నేను ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. అప్పుడు నా అనుచరులు, అనుయాయులు, నా తోడుగా ఉండే జనులు ఎవరెవరో ఉండేవారు. వాళ్ళతో రాగద్వేషాలు ఉండేవి. ఏమండి, ఆ మొత్తం సీన్ అంతా తుడిచినట్టు అయిపోయింది. ఇంకో జీవితంలో ప్రవేశించాను. ఇక్కడ కొత్త అనుచరులు వచ్చారు, కొత్త అనుయాయులు వచ్చారు, కొత్త రకం రాగద్వేషాలు వచ్చాయి. ఏమండి, అది తుడిచినట్టు అయిపోతుంది. నిన్న నేను హృషికేశ్లో ఉన్నా, మొన్న నిన్న ప్రయాణంలో పడ్డాను, హృషికేశ్లో ఉన్నా. ఆ వాతావరణం, ఆ అంబియాన్స్, అక్కడ జనులు, అక్కడ మంచి చెడు, అక్కడ రాగము ద్వేషము ఓ రకం. ఇప్పుడు అసలు అవి లేని లేవు, తుడిచిపెట్టుకుపోయాయి. అమెరికా 20 ఏళ్ళు వెళ్ళి వచ్చాను. ఏమన్నా అమెరికా నా మీద వెళ్ళాలనుకున్నా? ఏమన్నా అమెరికా ఇది వైపుడో స్వరూపం అలాంటిది, ఆకాశం మీరు చూసుకోండి. ఎవరికి వారు చూసుకోవాలి? ఇంట్లో వాళ్ళు చెప్పారు, మనం విన్నామన్నది ఏం లేదు. ఎవరికి వారు చూసుకోవాలి? ఎవరి హృదయంలో వారు సాక్షిగా చూసుకోవాలి. మీ స్వరూపము అవిక్రీయము, అది మీ సిద్ధాంత వచనం. దాన్ని మీరు మీకు అన్వయించుకోండి. మీరు సరిపోల్చి చూసుకోండి. నేను అవిక్రీయుడనా? నా ఎందు వికారము లేదా? వికారం వచ్చిందంత అనిపిస్తుంది, మరి ఇది వికారమో ఉన్నా కాదా? మీరు సరిపోల్చి చూసుకోండి. ఏ వికారమో లేదు. మీరు ఎన్ని సుఖ దుఃఖముల కడగండ్లను దాటుకుంటూ ఇక్కడికి వచ్చి నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు అవన్నీ ఏమైపోయాయి? ఆ సుఖ దుఃఖాల కడగండ్లన్నీ ఏమైపోయాయి? గాలిలో కలిసిపోయాయి. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. బంగారాన్ని నెక్లెస్ చేశారు, దాన్ని కాల్చి సాగదీసి కొట్టి సుత్తితోటి నెక్లెస్ చేశారు. నెక్లెస్ 6 నెలలు ధరించారు. దాన్ని ఫ్యాషన్ మారిపోయిందని మళ్ళీ కరిగించి సుత్తితో కొట్టి కంకణం చేశారు. ఎన్ని చెయ్యండి, బంగారంలో ఏమీ వికారం ఉంది. అది అలాగే మార్పు ఏది? దాని అటామిక్ స్ట్రక్చర్లో ఒక్క ఎలక్ట్రాన్ కూడా ఇటు పక్కది అటు జరగదు, అటు పక్కది ఇటు జరగదు. ఒక్క న్యూక్లియస్లో ఒక్క పార్టికల్ కూడా అటు నుంచి ఇటు జరగదు, ఇటు నుంచి అటు జరగదు. ఎలా ఉందో అలాగే బంగారాన్ని బంగారం కాకుండా ఎవ్వడూ చెయ్యలేడు ఈ సృష్టిలో.
ఎవ్వడూ చేయలేదు. బంగారాన్ని నిప్పుల్లో వేసి 1000 సంవత్సరాలు కాల్చినా అది బంగారంగానే మిగులుతుంది. నీళ్లలో 1000 సంవత్సరాలు దాచిపెట్టినా బంగారంగానే ఉంటుంది. మీ స్వరూపము అట్టిది. ఎప్పుడూ బయట ఇది బాగులేదు అది బాగులేదు, దేహంలో ఇది బాగులేదు అది బాగులేదు, మనస్సులో ఇది బాగులేదు అది బాగులేదని బాగులా మీరు కష్టపడుతున్నారే తప్ప నా స్వరూపం ఏమి అని చూసుకుంటే సరే పని అయిపోయింది. క్లోజ్ చాప్టర్ తీసుకోవచ్చు. బయట బాగుండవు బాగుంటాయి, బాగున్నవి పాడవుతాయి, పాడైనవి బాగుపడతాయి. దేహంలో ఇప్పుడు బాగున్నవి రేపు బాగుండవు, ఇప్పుడు బాగులేనివి రేపు బాగుపడతాయి. దేహం అలాగే ఉంటుంది. మోకాలు నొప్పి వచ్చిందంటే దానికి ఏదో మందు వేస్తారు, రేపటికి మోకాలు బాగుంటుంది, ముక్కు బాగుంటుంది, అలా పోతూ ఉంటుంది. దాని ముక్కుకో మందు పాడేస్తే అది బాగుపడుతుంది, ఇంకేదో చెడిపోతుంది, అలా పోతూ ఉంటుంది. అది దానికి చేసేది ఎలాగో చేసుకునే మనస్సు అంటే ఏ రకమైన వికారములు లేని స్వరూపం మీది. అది మీరు పట్టుకోవాలి. పట్టుకోకపోతే ఏం చేస్తుంది? ఎంతసేపు మనస్సును పట్టుకుని, దేహాన్ని పట్టుకుని, చుట్టూ ఉండే ఇల్లు వాకిలి పట్టుకుని గిలగిలాడితే మీకు అలాగే ఉంటుంది. అది ఆ సమస్యలు పరిష్కారం అవ్వవు. ఏది వికారములు లేదో అది పట్టుకోవాలి. అదే మీ స్వరూపము, అది ఎరుక. ఆ చైతన్యము నిర్వికారము. అవికార్యోయం ఉచ్యతే, అయం ఆత్మ అవికార్య ఉచ్యతే. ఈ ఆత్మస్వరూపము వికారములు లేనిది అని చెప్పబడుతుంది. గుణైరేవ కర్మాణి క్రియంతే. ఏమంటే మీరు చెప్పండి, ఒక యంత్రం ఉంది, ఆ యంత్రంలో అనేక పార్ట్స్ ఉంటాయి. స్విచ్ ఆన్ చేయగానే ఆ యంత్రం ఇలా గిరగిరగిరా తిరగడం ప్రారంభిస్తుంది. దాంట్లో ఇనప రాడ్ పెడితే వైర్ వస్తుంది బయటకు. ఆ వైర్ను చుట్ట చుట్టి మీకు వైర్ చుట్ట వస్తుంది. రాడ్లు పెడుతుంటే వైర్ చుట్టలు వస్తూ ఉంటాయి. ఈ వైరుని వైరు రాడ్ని వైరు చుట్టగా మార్చుట అనే క్రియని యంత్రం చేస్తుందా ఎలక్ట్రిసిటీ చేస్తుందా? యంత్రమే చేస్తుంది, ఎలక్ట్రిసిటీ చేయదు. దృష్టాంతం అలా తీసుకోండి. కాదండి, ఎలక్ట్రిసిటీ కూడా చేస్తుందని మీరు నన్ను అనొద్దు. నేనేమి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పాఠం చెప్పట్లేదు మీకు, ఇదే దృష్టాంతం. ఓకే, నిప్పు బియ్యం కడిగి గిన్నెలో పోసి నీళ్లు పోసి నిప్పుల మీద పెట్టారు, మీరు వండుతున్నారా అది ఉడుకుతుందా? అదే మరి నేను వండుతున్నాను అని ఎందుకు అంటున్నాను? అలవాటు ప్రకారం వస్తుంది, ఏదో అలవాటే అంటున్నారు అంతే. అలాగే ఆత్మస్వరూపము ఆత్మకర్మలను చేస్తోంది అని కూడా అలవాటై అంటున్నారు. దాంట్లో ఏమీ వాస్తవం లేదు, అలా అలవాటై అలా అంటున్నారు అంతే. కాబట్టి కర్మలను గుణములు చేయును. గుణములు అంటే గుణకార్యములు అని అర్థం. గుణశబ్దము చేత గుణకార్యములు గ్రహింపబడతాయి. గుణకార్యములు ఏమిటో తెలిసిన దేహము తమో గుణకార్యము, ప్రాణము రజోగుణ కార్యము, మనస్సు సత్వగుణ కార్యము. కార్యం అంటే దాని నుంచి పుట్టింది అని అర్థం. కాబట్టి తమోగుణం నుంచి పుట్టిన దేహము, రజోగుణం నుంచి పుట్టిన ప్రాణశక్తి, సత్వగుణం నుంచి పుట్టిన విజ్ఞానశక్తి, ఇవి ఎలక్ట్రిసిటీ లాగా ఇవి మూడు కలిసి అన్ని పనులు చేస్తూ ఉంటాయి. ఆత్మ చైతన్యం అలా ప్రకాశిస్తూ ఉంటుంది. నేను ఎలక్ట్రిసిటీ దృష్టాంతం చెప్పాను, ఇంకో దృష్టాంతం చెప్తా. సూర్యుడు ఉదయిస్తాడు, అందరూ ఉద్యోగాలకు బయలుదేరతారు, ఫ్యాక్టరీలు అన్ని పనులు మొదలు పెడతాయి. సాయంకాలం దాకా సూర్యుడు ప్రకాశిస్తున్నంతసేపు ఫ్యాక్టరీలు పనిచేస్తూ ఉంటాయి, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సూర్యుడు ఏదైనా చేస్తాడా? ఏమీ చేయడు. కానీ సూర్య ప్రకాశం లేకపోతే ఇవేమీ నడవవు. కాబట్టి ఈ పనంతా సూర్యుడే చేస్తున్నాడు అని ఎవరైనా అనుకుంటే అలా అనుకునేందుకు అవకాశం ఉన్నది. కానీ లోతుగా పరిశీలించినట్లయితే సూర్యుడు ఏమీ చేయుటలేదు. సూర్యుడు కేవలం సాక్షిగా ఉంటాడు, లోక సాక్షి. లోకులు చేస్తూ ఉంటాడు,
సో సూర్యుడు జనుల యొక్క మంచి చెడు కర్మలను దర్శిస్తూ ఉంటాడంటే అవపశ్యం జనానాం, జనానాం మంచి చెడు ఏదో ఉంది పదం అక్కడ, ఆ రెండింటినీ కూడా అలాగా చూస్తూ ఉంటాడు. ఆయన ఏది చెయ్యడు. అలాగే అన్ని పనులను దేహము ప్రాణము మనస్సు చేస్తూ ఉంటాయి, ఆ చైతన్యము ఏ పనిని చేయదు అని ఆ వాక్యం. శరీరస్థోపి నకరోతి, ఏమంటే పరమాత్మ ఎక్కడున్నాడు? శరీరమునందు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఏమీ చేయటం లేదు. శరీరం చేస్తుందా లేదా? చేస్తుంది. మరి శరీరం చేస్తున్నప్పుడు శరీరంలోనే ఉన్న పరమాత్మ కూడా ఏదో కొద్దో గొప్ప చేస్తున్నాడేమో? లేదు. శరీరం అందే ఉన్నప్పటికీ నా కరోతి, ఆ చైతన్యం ఉంది చూసారా, అది శరీరంలో ఉంటుందే తప్ప శరీరానికి చెందినది కాదు. మీరు ఇంట్లో ఉంటారు, ఇంటికి చెందిన వారు మీరు కాదు. అంచేతే ఇల్లు నిలబెట్టి కుడి జాయగా హంస అకేల కబీర్ దాస్ జగ దర్శన్ కా మేళా. ఈ హంస, హంస అంటే ఆత్మ చైతన్యం. పొలం ఏదో ఆయన సూక్ష్మ శరీరంతో కలిపి చెప్పుకుంటారు ఆయన, అది ఆ శరీరాన్ని విడిచిపెట్టి అవతలిపోతుంది అంతే. అలాగే మీరు శరీరంలోనే ఉన్నప్పటికీ మీరేమీ చేయటం లేదు. శరీరస్థోపి కౌంతేయ నా కరోతి నా లిప్యతే, మీరేమీ చేయటం లేదు, సుఖ దుఃఖములు మీకు చెందినవి అనే కావు అని కూడా చెప్పినారు. ఇత్యాది అసకృదుపపాదితం గీతాస్వేవ తావత్. అంటే శృతులు స్మృతులు న్యాయము అని అంటున్నారే, దీనికోసం మీరు ఏవో స్మృతులు ఏవేవో స్మృతులు మీరు వెతుక్కోక్కర్లేదండి. గీత అనే స్మృతులయ్యిందే ఈ విష స్మృతి. గీతలో అంటే స్మృతి, గీతలోని బహువచనం వాడతారు. ప్రతి శ్లోకము ఒక గీత అనే అభిప్రాయం. జతని గీతాసు గీతలయ్యందే అంటే బహువచనం. భగవద్గీత పుస్తకం అని ఏకవచనము. అరవై ఎన్ని శ్లోకాలు ఉంటే అన్ని గీతలుగా బహువచనం. ఈ గీతలయ్యందే అనేక పర్యాయములు ఈ విషయము నిరూపించబడినది. ఆత్మస్వరూపమునందు వికారము లేదు కాబట్టి ఆత్మయందు కర్తృత్వము సుతరాము లేదు అనే విషయాన్ని గీత అనేక పర్యాయాలు నిరూపించింది. నేను ఒకసారి పాఠం చెప్తున్నా, ఆత్మ కర్త అని పాఠం చెప్తున్నా. పాఠం చెప్తుంటే ఓ పూజారి ఒక ఆయన కూర్చున్నాడు అక్కడ, పూజ జయంతి పూజారి. పాఠం అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి దెబ్బలాడతాడు, మీరేమో ఆత్మ ఎందుకు కర్తృత్వం లేదని చెప్తారు, మరి మేము ఉన్నది ఎందుకు ఇక్కడ, ఈ పూజ చేస్తున్నది ఎందుకు అని. అంటే నేను అన్నాను, నీకేం సంబంధం లేదయా, టాపిక్ అది నీ పన్ను చూసుకో, నీకు సంబంధం ఉన్నది, నువ్వు అలా చెప్పకూడదు పాఠం అంటే. అంటే నేను చెప్పలేదు నాన్న, శంకర్లు చెప్పిన దాన్ని ఉంటే నేను అన్నాను రా, నేను చిలకం తప్ప నేను చెప్పినవాడిని నేను కాదు, నువ్వు నీ పన్ను చూసుకోమ్మా, ఆ పాఠం అలాగే ఉంటుంది, నువ్వు దూరంగా పోతే పోతుంది కదా, కాదు నువ్వు ఇలా చెప్తుంటే అవి పూజ చేసేవాడు కూడా మానేస్తాడు. చూడమ్మా, పూజ చేసేవాడు నా పాఠాన్ని గురించి మానేయడు, నీ లోభం కారణంగా మానేస్తే మానేయచ్చు. నువ్వు వాళ్ళ దగ్గర ఎక్కువ ధనాన్ని వసూలు చేసే ప్రయత్నం నీ లోభం కారణంగా నువ్వు చేస్తే వాళ్ళు కొంచెం డబ్బులు లెక్క పెట్టుకుని నాలుగు పూజలు చేసిన చోట ఒకే పూజతో సరిపెట్టుకోవడం ఏదో అలా చేస్తారు. అలా అవుతుంది తప్ప నా పాఠం మూలంగా ఏమీ అవదురా, నువ్వు నిశ్చింతగా ఉండుము అని చెప్పాను నేను. నిజంగా లోకంలో గీత పాఠం చెప్పడం కూడా కష్టమైపోతుంది. రియల్ బికాజ్ దేర్ ఇస్ సో మచ్ రెసిస్టెన్స్. ఇప్పుడు రెసిస్టెన్స్ ఉంటుంది ఏంటంటే అది ఎలా కుదురుతుందని రెసిస్ట్ చేయటం. రెసిస్ట్ చేస్తే ఎలాగా, చెప్పిన దాన్ని ఆలోచించుకోవాలి తప్ప రెసిస్ట్ చేయ. మిమ్మల్ని నేను వంట వండద్దన్నానా? వంట మీరు చేయి, వంట అనే దాని మీకు కర్తృత్వం లేదు, చూసుకోండి అన్నాను తప్ప ఇంక ఈ రాత్రి మీరు అత్తీసర పెట్టద్దు, అన్నం వడ్డించొద్దు అని నేను చెప్పానండి. కాబట్టి
సో ఈ గీతల యందు అనేక పర్యాయములు ఈ విషయము నిరూపించబడి ఉన్నది. శృతిషుచ ధ్యాయతివా లేలాయతివా ఇత్యేవమాద్యాసు. గీతల యందే కాదు, వేదం కూడా అలాగే చెప్పింది. నాకు ఒకరు ఉత్తరం రాశారు, ఏమని, నేను ధ్యానం చేయడానికి కూర్చున్నాను, నిన్నటి వరకు మనస్సు చక్కగా నిశ్చింతగానే ఉంది, ధ్యానం బాగా కుదిరింది, మీరు చెప్పిన గైడెడ్ ప్రకారంగా ధ్యానం చక్కగా సాగింది, ఈరోజు నేను ధ్యానం చేయడానికి కూర్చున్నాను, కూర్చుంటే మీరు చెప్పిన మాట చెప్పిన దారి చెప్పినట్టే ఉంది, నా మనస్సు మాత్రం వెంటలేదు, నా మనస్సు నిలబట్టలేదు, చాలా అలజడిగా అయిపోతుంది, నాకు చాలా దుఃఖం కలిగింది, సో ఇప్పుడు దీనికి ఎలాగా, నా మనస్సు అంత చెడ్డ మనస్సు బహుశా ప్రపంచంలో ఏది లేదేమో, దీనికి ఉపాయమేమి అని నాకు ఉత్తరం రాశాను. అప్పుడు నేను ఏమని రాశానంటే, చూడమ్మా ధ్యానం చేసేది మీరు కాదు, అశాంతముగా అయ్యేది మీరు కాదు, ధ్యానం చేసేది మనస్సు, ధ్యానం చేయడం మానేసి అశాంతిని పొందేది మనస్సు. మనస్సుకి మీకు మధ్యలో తేడా తెలియకపోవడం చేత మనస్సు ధ్యానం చేసినప్పుడు నేను ధ్యానం చేస్తున్నానని, మనస్సు అలజడి పొందినప్పుడు నేనే అలజడిగా ఉన్నానని మీరు పొరబడుతున్నారు. ధ్యాయతివ లేలాయతివ, మనః ధ్యాయతి ఆత్మా ధ్యాయతి ఇవ. మనస్సు ధ్యానం చేస్తుంది, ధ్యానం చేయటం అంటే ఏకాగ్రమగుట, ఆత్మ ధ్యానం చేస్తుందా అన్నట్లు ఉన్నది. అలా ఎందుకుంది, ఆత్మ ధ్యానం చేస్తుందా లేదా ఆత్మ ధ్యానం చేయట్లేదు, మరి చేస్తుందా అన్నట్లు ఎందుకున్నది, మనస్సుతోటి పొరపాటున ముడిబడి అలా అనిపించింది. ఇవ ఇవ అంటే వాస్తవంగా లేదని కదా, అది పాము వలె ఉంది అంటే పాముందని అర్థం, పాముందంటే పాము వలె ఉంది అనరు, పాముందని అంటారు. కాబట్టి ఆత్మ మనస్సు నుంచి విడదీసుకోలేక, మనస్సు ఏకాగ్రమైనప్పుడు ఆత్మయే ఏకాగ్రమైందని మీరు అనుకుంటున్నారు, మనస్సు అలజడి చెందినప్పుడు నేనే అలజడి, ఆత్మ అంటే నేను అలజడి చెందాను అని మీరు అనుకుంటున్నారు, ఆత్మ అంటే నేను అని అర్థం. మీరు అలా అనుకోవడం మానే, ఈవేళ ధ్యానం కుదరలేదన్నారు కదా, ఈవేళ అలజడి అన్నారు కదా, ఆ అలజడి ఎవరిది, మీది కాదు, మనస్సు. నెంబర్ వన్. నెంబర్ టూ, సో మనస్సు ఇప్పుడు అలజడి చెందింది కాబట్టి దాన్ని తిట్టడం మానేయండి, మనస్సును మీరు తిట్టద్దు. మనస్సును తిడితే అది మనస్సు ఒక ఘర్షణని సృష్టిస్తుంది. ఇప్పుడు ఈ బ్యాక్ ఉందనుకోండి, ఇలా కుర్చీకి ఇలా రాశాననుకోండి, అప్పుడు కుర్చీ ఏం చేస్తుంది, ఒక ఘర్షణని సృష్టిస్తుంది. అలా మనస్సుతోటి మీరు ఘర్షణ పెట్టుకోవద్దు, డోంట్ రబ్ ఇట్, ఇట్ విల్ రబ్ యూ. సో మనస్సుని, ఇదిగో నువ్వు ధ్యానం కుదరకుండగా చేసావు ఓ దిక్కుమాలిన మనస్సా అని దాన్ని నిందించవద్దు, మనస్సును నిందించవద్దు, దానికి పేరు పెట్ట మనస్సు చెడ్డది అని మీరు అనద్దు. మనస్సు చెడ్డది అని మీరు అన్నారంటే మీరు హఠయోగులలో కలిసిపోతారు. ఆ మనస్సు సమస్యని వాళ్ళు 1000 సంవత్సరాల్లో వాళ్ళు పరిష్కరించలేకపోయారు. హఠయోగులు 1000 సంవత్సరాల్లో వాళ్ళు మనస్సు సమస్యని పరిష్కరించలేకపోయారు. ఆ మనస్సు అలాగే ఉన్నది, మనస్సు అలాగే ఉంటుందండి. కుక్కతోకని మీరు సాఫ్ చేయగలుగుతారా, చేయలేరు. అయితే మరి పరిష్కారం ఏమిటి, పరిష్కారం ఏమిటో చెప్పంటారా, చెయ్యనక్కరలేదు, అది పరిష్కారం. ఎందుకు దాన్ని సాఫ్ చేయడం, ఎందుకు అలా ఉండనివ్వండి దాన్ని, కాదు అది వంకరగా, అది వంకరగా ఉందాయా, నువ్వు వంకరగా లేవు. మనస్సులో అలజడి ఉన్నది, నా యందు లేదు, ఉన్నట్లు అనిపించింది, లేలాయతివా అనిపించింది. మనస్సు చంచలమా, మనస్సు చంచలముగా ఉన్నప్పుడు నేనే చంచలముగా ఉన్నానని అనిపించింది, అది యథార్థం కాదు. మీరు చూసుకోండి, మీ మనస్సు అలజడిగా ఉన్నప్పుడు అలజడి కలుగుతుంది కదా, కలిగిన వెంటనే ఈ మాట గుర్తు చేసుకోండి, మనస్సు అలజడిగా ఉంది అనండి, నేను అలజడిగా ఉన్నానని అనొద్దు, మనస్సు అలజడిగా ఉంది అనండి, నాకేం అభ్యంతరం లేదని కూడా అనండి.
మనస్సు అలజడిగా ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ట్రై, మీరే ప్రమాణం, నా మాట ప్రమాణం కాదు, మీరే ప్రమాణం. కాబట్టి మీ స్వరూపమునందు వికారము లేదు అది మీరు గట్టిగా తెలుసుకోవాలి అని ఈ విధంగా అనేక శృతులు చెప్పినాయి. స్మృతులు చెప్పారు, గీత శృతులు బృహదారణ్యకోపనిషత్తు. మరి అనుభవం మాట ఏమిటి? న్యాయము అంటే యుక్తి, అనగా అనుభవము. న్యాయతశ్చ నిరవయవం అపరతంత్రం అవిక్రియమాత్మతత్వం ఇది రాజమార్గ. కింగ్స్ వే, రాజమార్గ అంటే కింగ్స్ వే. కింగ్స్ వే అంటే ఇంకా వెళ్తుంటే ఇంకా అడ్డేమీ ఉండదు, దాన్ని కింగ్స్ వే అంటారు. మీరు ఈ సత్యాన్ని పట్టుకోండి, మీకు జీవితంలో ఆటంకం ఏమీ ఉండదు. ఏటో తెలుసునా అండి, ఆత్మయందు అవయవములు ఉండవు. అవయవములు ఉంటే కానీ ఇతరముతో కలియుట మిక్స్ అగుట సంభవము కాదు. ఆత్మస్వతంత్రము, దేహము ఇంద్రియములు మనస్సు అవి పరతంత్రములు, ఆత్మస్వతంత్రము. తర్వాత ఆత్మయందు ఎట్టి వికారములు ఉండవు. ఇది ఆత్మ యొక్క స్వరూపం. మీరు చూసుకోండి, దేహమునకు ముసలితనం వస్తుంది, ఆత్మకి రాదు. నేను ఒకసారి మా నాయనగారిని అడిగాను, నాన్నగారు 10 ఏళ్ళ నుంచో 5 ఏళ్ళ నుంచో వేదాంతం వల్లిస్తున్నాము, ఏదో అనుభవానికి వచ్చినట్టు లేదండి, ఏమిటి కారణం అయి ఉంటుంది అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, నువ్వు ఆత్మ గురించి చదువుతున్నావురా, అది నేను అని తెలుసుకోలేకపోతున్నావు నువ్వు. ఆత్మ అంటే ఏదో ముద్ద ఏదో ఉంది, దాని గురించి పాఠం చదివినట్టు ఉంది తప్ప, మీరు పాఠం ఆత్మ గురించి చదువుతున్నావు అనుకోకూడదు, అది నేనని తెలుసుకోవాలి. ఎప్పుడైతే వేదాంతము ఆత్మతత్వాన్ని చెప్తుంది అని దూరంగా పెట్టేవో అంతవరకు నీకు అనుభవానికి రాదు. అది అనుభవానికి ఎప్పుడు వస్తుందంటే ఆత్మ అంటే నేనే. ఆత్మ గురించి చెప్పిన మాట ప్రతి మాట నా గురించి చెప్పిన మాటే. నా గురించి పాఠము, నా గురించి విచారము అని మీరు ఆ ఫోకస్ పెట్టారంటే అది మీకు అనుభవానికి రావడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆత్మ, ఆత్మతత్వం అంటే ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపం అంటే ఆత్మ అంటే మీ మేనత్త కొడుకో మేనమావ కొడుకో అనుకోకూడదు. లేకపోతే వాడు ఎక్కడో పైన ఎవడో ఉంటాడనో లేకపోతే ఏదో ముద్ద ఎక్కడో ఉంటుందనో అనుకోకూడదు. ఆత్మ అంటే మీరే. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉండగా ఆత్మానగా నేనే. 1. నెంబర్ 2, ఆత్మయందు అవయవములు లేవు. అదేంటండి కాళ్ళు చేతులు? కాళ్ళు చేతులు దేహానికి, ఆత్మకు కాదు. దేహము వేరు, ఆత్మ వేరు. దీన్ని బట్టి దీని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? చాలా ఫార్ రీచింగ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ముదుసలిదనము, పెద్ద వయస్సు దేహానికి వస్తుంది, ఆత్మకు ఉండదు. చావు దేహానికి వస్తుంది, ఆత్మకి ఉండదు. రోగం దేహానికి వస్తుంది, ఆత్మకి ఉండదు. జ్ఞానికి రోగం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఆ డాక్టర్కి రోగ భయం ఉంటుంది, జ్ఞానికి ఉండదు. డాక్టర్కి ఉంటుంది, డాక్టర్కి ఈ రోగానికి మనం ట్రీట్ చేస్తున్నాం, ఇక మన రోగం ఇది మనకు కూడా వస్తుందేమో అని భయం ఆయనకు ఉంటే ఉండొచ్చు, తప్ప జ్ఞానికి ఉండదు. ఎందుకని? ఆయనకి రోగం ఉండదు, రోగం దేహానికి. అంచేత డాక్టరు రోగానికి మందిస్తాడు, జ్ఞాని డాక్టర్కి చిన్న సూచన ఇస్తాడు, చూడండి మీ స్వరూపం మీరు తెలుసుకోండి, మీ స్వరూపంలో వ్యాధి ఉండదు. వ్యాధి ఉండదు, ఆధి ఉండదు. ఆధి అంటే మనస్సుకి, వ్యాధి అంటే దేహానికి. వ్యాధి దేహానికి, ఆధి మనస్సుకి, సమాధి ఆత్మకు. సమాధి అంటే ఈ రెండు లేని స్థితి. సమాధి అంటే యోగ సమాధి కాదు, రెండింటికి అతీతమైన స్థితి ఆత్మకు. కాబట్టి దేహమునందు అవయవములు ఉంటాయి. అవయవములు ఉన్న చోట వికారము వస్తుంది.
ఇప్పుడు మోకాలు నొప్పి ఎందుకు వచ్చింది? మోకాలికి అవయవములు ఉంటాయి. ఏం అవయవములు ఉంటాయి? కింది చిప్ప, పై చిప్ప, మధ్యలో మాంసఖండము అనే మూడు అవయవములు ఉంటాయి రఫ్గా. ఇంకా లోతుల్లోకి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. కింది చిప్పకి, పై చిప్పకి, మధ్యలో కార్టిలేజ్ అనే ఒక మాంసపు ముద్ద ఉంటుంది. ఈ రెండు చిప్పలు స్మూత్గా ఒకదానిపై ఒకటి జారీ విధంగా ఈ మాంసపు ముద్ద పనిచేస్తూ ఉంటుంది. ఈ మాంసపు ముద్ద అరిగిపోతుంది, అవయవములు ఉన్నది కనుక అరిగిపోతుంది. అప్పుడు ఈ చిప్ప ఆ చిప్ప ఒకదానికి ఒకటి తగిలి నొప్పి పెడుతుంది. దాని లక్షణం అది, దానికి మందు రాసుకోవాలి. మందు రాసుకోకుండా ఉండకూడదు, దానికి మందు రాసుకోవాలి. చక్కగా ఏదో మంచి ఆయింట్మెంట్ ఒకటి చూసుకుని రాసుకోవాలి. తర్వాత ఆ మోకాలి చెప్పుకి చుట్టూ ఉండే మజిల్స్ అవి కొంచెం గట్టిగా అయ్యేట్లా చూసుకోవాలి. అప్పుడు వాటి మీద ఆ చెప్పలపై బరువు తగ్గి మీకు నొప్పి కొంత తేలి. అది మోకాలి యొక్క లక్షణం. అలాగే మిగతా అవయవాలు, గుండె బొమ్మ వేసి, గుండె బొమ్మను వేసి భాగములను గుర్తించుము, 5 మార్కులు మా చిన్నప్పుడు పరీక్ష. క్రింది భాగము, పై భాగము, మధ్యలో ఇక్కడ ఒక కవచము, అక్కడ ఒక కవచము, పైనుంచి ఇదొక ఇదొక నాళిక, అదొక నాళిక అంటే అవయవములు. అంచేతనే మీరు గుండె బొమ్మ హై స్కూల్లో మీరు రాసిన గుండె బొమ్మ మీరు ఎదురకుండా పెట్టుకుంటే మొత్తం కార్డియాలజీలో ఉండే రోగాలన్నీ మీకు తెలిసిపోతాయి. అక్కడే ఉంటాయి ఆ రోగాలన్నీ. ఆ పైనాళిక సరిగ్గా లేదు, ఈ కింది నాళిక సరిగ్గా లేదు, ఈ మధ్యలో ఉన్న ఈ ఈ నరం ఈ మాంసపు ముద్ద సరిగ్గా లేదు, ఆ గుండె మజిల్ సరిగ్గా లేదు, అన్నీ అక్కడే అవయవములు ఉన్న చోట ఆ అవయవముల మధ్య వైషమ్యము వచ్చి ఏదో చిన్న చిన్న మార్పులు చేతులు వచ్చి రోగాలు వస్తాయి. దానికి మందు వేసుకుంటాం. ఇది జీవించి ఉన్నంత వరకు తప్పదు ఆ పని, అది నడుస్తూ ఉంటుంది. తప్పదు నడుస్తూ ఉంటుంది, దాన్ని ఆపక్కర్లేదు, ఆపను కూడా నడుస్తూ ఉంటుంది. అనాస్వరూపమునందు వికారము లేదు, రోగము లేదు. అంటే రోగికి ట్రీట్మెంట్ లేదు, రోగానికే ట్రీట్మెంట్ ఉంది. అంచేత డాక్టర్లు ఏం చేస్తారో చూసినా, వీడు పొట్ట కోసినప్పుడు వీడు ముఖము కాళ్ళు అన్నీ కప్పేసి పొట్ట ఒక్కటే ఎదురకుండా పెట్టుకుని కోసి కుట్టుతారు. రోగిని ఎవరూ ట్రీట్ చేయడు, రోగానికే ట్రీట్మెంట్. అంచేతనే డాక్టర్లు పేరు కూడా రాయరు, ఆ సెక్రటరీ రాస్తుంది పేరు. ఆవిడే పేరు రాసి ఏజీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఫిలప్ చేసి వాడి దగ్గరికి పంపిస్తుంది డాక్టర్ గారి దగ్గరికి. డాక్టర్ ఎక్కడండి మీ రోగం ఎక్కడండి అంటే పొట్టలో పొట్ట ఒక్కటే చూస్తాడు ఆయన, వీడి ముఖం కూడా చూడదు. కాబట్టి రోగానికే ట్రీట్మెంట్, రోగికి ట్రీట్మెంట్ లేదు. అంచేతనే రోగం తగ్గినా వీడు రోగిగానే మిగిలిపోతాడు. వాళ్ళు డాక్టర్లు ఏం చేస్తారంటే పూర్వం చేసేవారు, అది అనవసరం అని ఇప్పుడు తేలింది. స్టెంట్ వేసి ఇంటికి పంపిస్తాడు, స్టెంట్ వేశాను నీకు రోగం తగ్గిపోయిందని ఇంటికి పంపిస్తాడు. ఏది తగ్గదు, అలాగే ఉంటుంది. అది ఇక్కడ కొంత స్మూత్ అయితే మరో చోట, ఇప్పుడు బుడగలు ఇక్కడ నొక్కితే అక్కడ లేస్తుంది, అక్కడ నొక్కితే ఇక్కడ లేస్తుంది. తగ్గివేగ్గా రోగికి చికిత్స లేదు. రోగికి చికిత్స భగవద్గీత క్లాసే. రోగానికి చికిత్స డాక్టర్. ఇది భవరోగము అన్నారు పేరు. ఈ సంసారం అనే రోగం, దీనికి డాక్టర్ చికిత్స ఏం లేదు. డాక్టర్కి ఉంటుంది ఈ భవరోగం. ఇంకేదో డాక్టర్లు కూడా చక్కగా భగవద్గీత చదువుకుంటారు, మానవ మాతృలందరికీ భగవద్గీత. కాబట్టి నేరవయవం నా ఎందు ఏ అవయవములు లేవు. నేను మెడిటేషన్ చేయించేవాడిని. మెడిటేషన్ ఏమిటో తెలిసినా, చూడు మోకాళ్ళు తొడలు కాళ్ళు అని అనుకోవద్దు, ఇదంతా పృథివీ, ఇది ఆపహ అబ్డమన్, ఇది అగ్ని వాయు. ఈ వాయువు బా ఎంత హాయిగా ఉండేటో వాయువు, ఊపిరితిత్తులు, గుండె, ఇది అది మీకు అలా పెట్టుకుంటే అది డాక్టర్కి ఏదో అవసరం వాళ్ళు చేస్తారు ఆ పని. మనకెందుకు ఇది వాయువు, వాయువు పేల్చడం విడిచిపెట్టాం. ఏదైనా చిన్న ప్రాణాయామం అది కూడా చేయొచ్చు. అసలు ఇది వాయువు అనే దృష్టి కలిగితే, ఆ వాయువు మీదకి ఫోకస్ పెడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఇది ఆకాశము, ఇదో మెడిటేషన్. ఈ మెడిటేషన్ యొక్క అభిప్రాయం ఏంటంటే,
ఈ చేతులు కాళ్ళు మొదలైన బాహ్యవయవములు, లివర్ స్ప్లీన్ మొదలైన అంతరవయవములు, ఈ ఆర్గన్స్, ఈ ఆర్గన్స్ నేను, ఆర్గన్స్ యొక్క ముద్దను అనే ఈ భ్రమ నుంచి మీరు బయటపడతారు. మీరు ఆర్గన్స్ ముద్దంటే ఏమిటో తెలుసునండి? ఒకసారి మెడికల్ ఎక్స్పో అయింది, మెడికల్ ఎక్స్పో పెద్ద మైదానంలో 102 టెంట్స్ వేశారు. 102 టెంట్స్, ఒక టెంట్ కార్డియాలజీ, ఒక టెంట్ పోడాలజీ, ఒక టెంట్ స్ప్లీన్కి, ఒక టెంట్ స్టోమక్కి, ఒక టెంట్ మోకాళ్ళకి, ఒక టెంట్ ఎముకలకి, ఒక టెంట్ ముక్కుకి, ఒక టెంట్ నోస్కి, ఇలాగ 102 టెంట్లు వేశారు. ప్రతి టెంట్లోనూ డాక్టర్ గారు, ఆయన యొక్క అనుచరులు, నర్సులు, ఇతర పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా తమ సామగ్రిని పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఎవరి కోసం? ఒక్కడు వచ్చాడు లోపలికి ఆ ఎక్స్పో మైదానంలో, ఒక్కడే ప్రవేశించాడు. వీళ్ళు 102 మంది కూడా ఆ ఒక్కడిని లాగేయటానికి చూస్తున్నారు. ఆ ఒక్కడు మీరే. ఆ 102 మంది వాడిని లాగి వాడిని ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నారు. దేహం అంటే ఎలా ఉంటుంది? అవయవముల సమాహారం 102 తక్కువ. దాంట్లో మళ్ళీ సబ్ స్పెషాలిటీస్ ఉంటాయి. సబ్ స్పెషాలిటీస్, నేను ఒక స్పెషలిస్ట్ని కలిశాను, ఆయన యాంకిల్ స్పెషలిస్ట్. యాంకిల్, యాంకిల్ అంటారు కదండి, ఇది మణికట్టు, దాని స్పెషలిస్ట్. మణికట్టు తప్ప అటు కింద పాదమును కానీ వ్రేళ్ళను కానీ అటు పైన ఎముకలు మోకాలు వరకు కూడా రాడాయి. అసలు వాటిని ఏమి నేను ముట్టుకోడు, కేవలం మణికట్టే చూస్తాడు. మణికట్టు వైద్యుడు. కాబట్టి దేహం అలా ఉంటుంది, ఆత్మ అలా ఉండదండి. మీరు ఆత్మను కూడా ఆ కేటగిరీలో వేసి కూర్చుంటే ఈ సంసారం ఎప్పటికి తేలుతుందండి? ఖర్చు అయిపోతారు. ఆత్మను ఆ కేటగిరీలో వేసుకోకూడదు. ఆత్మ ఆకాశము వంటిది. ఆత్మ ఆకాశం. నిన్న నేను అక్కడ పాఠం అదే చెప్పాను. బుద్ధుడు గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. బుద్ధుడు అంటే రాజకుమారుడు, ప్రాసాదాన్ని అన్నీ విడిచిపెట్టి, రాజాదృష్టుల్ని విడిచిపెట్టి, ఒక చింకి పాత్ర ఒక దాన్ని కట్టుకుని గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన పేరేదో ఉంది గురువు గారు. నన్ను ఏం చేయమంటారంటే ధ్యానం చేయమన్నారు. ఏం ధ్యానం చేయమంటారంటే ఆకాశం ధ్యానం చేయమని చెప్పారు. ఆకాశం ధ్యానం చేయాలి. ఆయన 1 మంత్ ఆకాశం ధ్యానం చేశాను. 1 మంత్ స్పేస్. డోంట్ ఆస్క్ హౌ, జస్ట్ విజువలైజ్ స్పేస్. స్పేస్ని ధ్యానం. దానివల్ల ఏమవుతుంది? ఈ నామరూపముల భ్రాంతి తొలగిపోతుంది. మీరు స్పేస్ వంటి వారు. మీరు ఈ చిన్న చిన్న అవయవముల ముద్ద కాదు. యు ఆర్ లైక్ స్పేస్. యూ షుడ్ నో దట్ మీరు అవయవములు. మీరు స్వతంత్రులు, మీరు పరతంత్రులు కాదు. మీ దేహము మీ అధీనంలో ఉంటుంది. మీరు దేహానికి అధీనంలో ఉండకూడదు. ఇప్పుడు దేహం పుట్టినప్పుడు నేను పుట్టాను, దేహం చచ్చిపోతే నేను చచ్చిపోతాను. ఇప్పుడు ఏది స్వతంత్రము, ఏది అస్వతంత్రము? దేహం స్వతంత్రమైనది. నేను పరతంత్రుడనైనా, దేహతంత్రుడనైనా అలా ఉండకూడదు. మనస్సు ఎందు సుఖ దుఃఖాలు ఉంటే, నేను సుఖిని దుఃఖిని అంటే, మనస్సు స్వతంత్రమైనది. అది సుఖం అన్నప్పుడు సుఖం అవుతుంది, దుఃఖం అన్నప్పుడు దుఃఖం అవుతుంది. నేను మటుకు మనస్సు ఏదైతే అది అవుతూ ఉంటాను. మీరు కాదల్లా, మీరు స్వతంత్రులు, మీరు పరతంత్రులు కాదు. మీరు ఈ రోజు నుంచి నిశ్చయం చేసుకోండి, దేహము ఏదైనా దేహమే, నేను కాదు, నాకు కాదు. మనస్సు ఏదైనా మనస్సే, నేను కాదు, నాకు కాదు. ఐఎమ్ ఇండిపెండెంట్ ఆఫ్ బాడీ అండ్ మైండ్. దానివల్ల ఏమవుతుందో తెలుసునండి, మీ మనస్సు శాంతంగా ఉంటుంది, మీ దేహం ఆరోగ్యంగా ఉంటుంది. మీ దేహారోగ్యం గురించి మీకున్న బెంగ వల్లనే మీ దేహారోగ్యం చెడిపోతోంది. దేహారోగ్యం గురించి బెంగ పెట్టుకోవద్దు. ఆరోగ్యం చెడినప్పుడు ఎవరిదేదో మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు వేసుకుంటే దాని పని అది అయిపోతుంది. మీరు బెంగ పెట్టుకోవద్దు.
అసలు దేహం అనేది ఒకటి ఉంది అనే ఆలోచన కూడా లేకుండగా మీరు జీవించేస్తూ ఉండండి. యు గో బియాండ్ ద థ్రెషోల్డ్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్. అక్కడితో సరిపడదు, మనస్సు ఒకటి ఉంది, దాని నిండా సమస్యలు ఉన్నాయి. ఈ భ్రమ నుంచి మీరు బయటకు వచ్చేయండి. ఏ సమస్యలు లేవు, సమస్యలు ఉన్నాయనుకుంటే ఉన్నాయి. ఇప్పుడు ఆ పాతింట్లో దెయ్యం ఉందా లేదా? మీరు ఉంది అంటే ఉంటుంది, లేదంటే మీకు తెలీదు. నేను చూశాను అమెరికాలో పాడుపడ్డ ఇంట్లో దెయ్యం యొక్క దెయ్యం చేసే చప్పుళ్ళని గుర్తించేటువంటి యంత్రములు, దెయ్యం యొక్క కదలికల్ని ఫోటో తీసేటువంటి ఫోటోగ్రఫీ యంత్రములు అన్నీ కూడా మార్కెట్లో అమ్ముతారు. amazon.com వెళ్ళి నేను ఓల్డ్ డైలాపిడేటెడ్ బిల్డింగ్లో టు రికార్డ్ ద సౌండ్స్ మేడ్ బై ద స్పిరిట్స్, ఆ మెషిన్ కావాలి అంటే వాడు పంపిస్తాడు. $120 కూర్చొని మీరు పంపిస్తాడు ఆ మెషిన్. అది మీరు ఓల్డ్ పాడైపోయిన ఇంట్లో పొగలే వెళ్ళి అక్కడ దెయ్యాలు రాత్రి సంచరిస్తాయి. మీరు పొగలే వెళ్ళి అక్కడ ఆ స్పాట్ల్లో ఫిక్స్ చేసి వచ్చేయాలి. మళ్ళీ మొన్నటి పొద్దున్న దాన్ని తెచ్చుకోవాలి. అది 12 hours రికార్డు చేసి పెట్టింది. ఆ రికార్డు అంతా మీకు పరిచయం, ఇదో ఇక్కడ దెయ్యం వచ్చింది, అదో అక్కడ దెయ్యం వెళ్ళిపోయింది, అన్నీ మీకు తెలుస్తాయి. పిచ్చా ఏమన్నా దెయ్యం ఉందంటే ఉంది, లేదంటే లేదు. అలాగే మనస్సులో సమస్యలు ఉన్నాయా లేవా? ఏమీ లేవండి. కాదండి, అసలు మరీ సమస్యలు లేకపోతే మనిషి అన్నాక సమస్యలు లేకుండా ఉంటా? అసలు అయితే పెట్టుకోండి, సమస్యలు ఏమి ఉండవండి. సమస్యలు ఎప్పుడు ఉంటాయో చెప్పుకుంటారా? మీరు పరిష్కారాల కోసం వెతుకులాడుతున్నంత వరకు సమస్యలు ఉంటాయి. ఎందుకంటే పరిష్కారం దేనికి అవసరం ఉంటుంది? సమస్యలు అవసరం ఉంటుంది. మీరు పరిష్కారం కోసం వెతుక్కుంటున్నారంటే అర్థం ఏంటి? సమస్య ఉందన్న అంత అజ్ఞానం తప్ప వేరే లేదు. యూ కెన్ లివ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. యూ షుడ్ లివ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ అంటే నేను సైకలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నా. ఏ సమస్యలు లేవు. తెల్లవారితే భోజనం ఎక్కడి నుంచో అక్కడి నుంచో వస్తున్నాయా? అది సమస్య కాదు. నువ్వు సమస్య అనుకుంటే సమస్య కూర్చుంది, అది సమస్య కాదు. మరి నేను పెద్ద వయసులో నన్ను ఎవరు చూస్తారు? మరి అయితే బెంగ పెట్టుకో, మరి అయితే ఏం చేద్దాం? అది సమస్య కాదు. నిన్ను ఎవరు చూడక్కర్లేదు, నువ్వే చూడు. అందరినీ స్వతంత్రంగా ఉండాలి. నేనే చూస్తాను అందరు, నన్ను ఎవరు చూడక్కర్లేదు, నేనే చూస్తాను. అలా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి, పరతంత్రంగా ఉండకూడదు. కాబట్టి మీరు స్వతంత్రులు. దేహము నేను కాదు, నిరవయవుడను నేను. అవిక్రీయం, మనస్సులో వికారాలు వస్తూ ఉంటాయి. మనస్సు విక్రీయమే. నా ఎందు ఎట్టి వికారములు లేవు. ఇది ఆత్మతత్వము, ఇది రాజమార్గము. మీకు రాజమార్గం వద్దు. మీకు సందులు గొందుల్లో ఒకడేమో ఇలా పెద్ద ఫోటో పెడతాడు, ఈ రేఖలతో ఫోటో పెడతాడు. ఇంకొకడేమో గ్రహమండలం పెడతాడు, ఆ గ్రహాలు ఏ బొమ్మలు వేసి పెడతాడు. ఓ బొమ్మ ఏమో తేలు, ఇంకో బొమ్మ ఏమో మేక, ఇవన్నీ వేసి పెడతాడు. ఇంకొకడేమో సంఖ్యలు పెడతాడు, అంకెలు. మీ పేరేమిటి చెప్పమంటాడు, పేర్లో స్పెల్లింగ్లో మార్పు చేస్తాడు. మనం భారతీయులం కదా, మనం ఇంగ్లీష్ వాళ్ళం కాదు కదరా. తెలుగులో రాసి తెలుగులో మార్పు చేయాలి, హిందీలో మార్పు చేయాలి, కానీ వాడు ఇంగ్లీష్లో మార్పు చేస్తాడేమిటి? మనం భారతీయులు అంటే హీజ్ అ స్పెషలిస్ట్. ఏమిటి స్పెషలిస్ట్? దేనికి స్పెషలిస్ట్? స్టూపిడిటీలో స్పెషలిస్ట్. స్టూపిడిటీ చెడ్డ మాట కాదండి, స్టూపిడిటీ ఇస్ ఎ పార్లమెంటరీ వర్డ్. మైండ్ యు ఐడెంటిఫై విత్ ది బాడీ, దట్ ఈస్ కాల్డ్ స్టూపిడిటీ. దాంట్లో తప్పు మాట ఏం కాదు. మైండ్లో వచ్చే వికారములతో ఐడెంటిఫై అవ్వడం అంటే స్టూపిడిటీ.
కాబట్టి వీళ్ళందరూ గొంతుల్లో సందుల్లో పెట్టుకుని ఉన్నారు ఈ షాపులన్నీ. యూ వాంట్ టు గోయింగ్ టు దాట్ ఆర్ కింగ్స్ వే, వాక్ ఆన్ ది కింగ్స్ వే. నేను స్వతంత్రుడను, దేహము యొక్క పుట్టుక చాలు, నా పుట్టుక చాలు, నాకు పుట్టుక లేదు చావు లేదు, నాకు సుఖ దుఃఖం, నమే సుఖం నమే దుఃఖం, నమే జన్మ నమే మృత్యు, అహం ఆత్మ స్వతంత్రుడను. మరి దేవుడు, దేవుడు ఆత్మయే దేవుడు, దేవుడు ఆత్మ. చూడండి, దేవుడు ఆత్మరూపంగానే సాక్షాత్కరిస్తాడు. మీరు ఆత్మని సాక్షాత్కరించినప్పుడు అది దేవుడుగానే సాక్షాత్కరిస్తుంది. యు నో గాడ్ ఓన్లీ యాజ్ ది సెల్ఫ్, యు నో సెల్ఫ్ ఓన్లీ యాజ్ ది గాడ్. ఆత్మయే దేవుడు. ఇది రాజమార్గం. ఈ రాజమార్గంలో పయనించాలి. అంటే రేపు కొనసాగుతాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివబంధనాన్నిర్జోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివబంధనాన్నిర్జోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోన్ముక్షీయమామృతాత్. సర్వ వ్యా